తొంభై ఒకటవ కీర్తన పొద్దున్న దీన్నే చదివాను. అండ్ ఐ వాంట్ టు రీడ్ వన్స్ అగైన్. మరొకసారి నేను దీంట్లో నుండే మూలాంశంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. తొంభై ఒకటవ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేడగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొరక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక, ఓ ఆయన నామం ఎరగడం ఎంత ముఖ్యమై ఉన్నది ఇప్పుడు. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘావి చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. చూపిస్తున్నాడా? ఆయన రక్షణ ఇప్పుడు మనకు చూపించబడతా ఉంది. ఇదే ఆయన రక్షణ. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవా, సర్వోన్నతమైన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. మా కొరకు సిలువలో రక్తము చెందించిన మా గొర్రెపిల్ల నీకు వందనాలు. మా కొరకు ప్రభువా నువ్వు రక్తము చేత నిబంధన చేశావు. ఇది రక్త నిబంధన అయ్యున్నది ఇది. అందుకే ఆ రక్త నిబంధనలో మమ్మల్ని కూడాను పాలుభాగస్థుడిగా చేసినందుకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు నీ వాక్యములోనికి మేము వెళ్తూ ఉండగా నీ వాక్యమును మాకు తెరిచి, మాకు నిజంగా మేము ఏ కాలంలో ఉన్నాము, ఏ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి, మా కళ్ళ ముందు ఏ లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయి, మేము జీవిస్తున్న ఈ కాలం ఏంటి, మేము బ్రతుకుచున్న ఈ సమయం ఏంటి, ఇక ముందు ఏం జరగబోతున్నది, ఇవన్నీ మాకు అర్థమవునట్లుగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా ఇంతకు ముందు ఏమి జరిగినది, ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇక ముందు ఏం జరగబోతున్నది, అన్నీ ప్రభువా మాకు అర్థమవునట్లు నీ వాక్యమును తెరవమని ప్రార్థిస్తున్నా. ఆ అండర్స్టాండింగ్, ఆ అవగాహన మాకు తెరువుదేవా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం మాకు దయచేయి. ఆ కృప మాకివ్వు. అంతే కదా, ఆ వాక్యమును మేము వింటున్నప్పుడు మాకు అపారమైన విశ్వాసం దయచేయి. ఇప్పుడు విశ్వాసం అంటే ఎంతో ప్రశస్తమైనది. ఇప్పుడు విశ్వాసం అంటే ఎంతో 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 అది ముఖ్యమైనది ప్రభువా. విశ్వాసము ద్వారా వారు మరణములను ఎలా జయించారో ఇప్పుడు మాకు అర్థమవుతున్నది. ఆ హెబ్రీ 11లో నా విశ్వాస వీరులు వాళ్ళు ఎలా మరణాన్ని జయించగలిగారో మాకు అర్థమవుతున్నది దేవా. మేమిప్పుడు అదే సమయంలోకి వచ్చాం, మేమిప్పుడు అదే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు. అందుకే ఇప్పుడు మేము నిజంగా వాక్యం పైన అపారమకమైన నమ్మకమైన విశ్వాసాన్ని మేము కలుగుండి దానిపైన ఆనుకొని అది దానికి ప్రభువ మేము రీజన్స్ వెతకట్లేదు. మేము ఆ సైన్స్ వెతుకుతున్నట్టుగా రీజన్స్కి ఎత్తకట్లేదు. మేము నమ్ముతున్నాం ప్రవక్త వర్తమానాన్ని. ఆ నోటి నుండి వచ్చిన పలకబడిన మాట నమ్ముతున్నాం. అంతే ప్రభు, మేము దాన్ని నమ్ముతున్నాం. ఆ రోజు ఇజ్రాయేలు ఎలాగైతే వాళ్ళ ప్రవక్త నోటి నుండి, ఆ యొక్క నిర్గమము ప్రవక్త మోషే నోటి నుండి వచ్చిన స్వరాన్ని వాళ్ళు నమ్మి, వాళ్ళు ఏ విధంగానైతే ఆ గొర్రె పిల్లను
వధించే ఆ సాయంత్రము ఆ రక్తమును ద్వార బంధకముల పైన వాళ్ళు గుర్తుగా దానిని ఆపాదించి తండ్రి ఆ తర్వాత దాని మాంసమును వారు ఎలా తిని ఉన్నారో మేము కూడా అలానే ఉండే భాగ్యము దయచేయి. ప్రభువా ఇది ప్రపంచానికి అర్థం కాదు, చదువుకున్న వాడికి అర్థం కాదు, ఇది ఇది విద్య గల వాడికి అర్థం కాదు, ఇది ఈ లోక జ్ఞానంలో ఉన్న వారికి అర్థం కాదు, ఇది ఈ విశ్వాసం ఈ కార్యాలు ఇది కేవలం ఆత్మ సంబంధమైన విషయాలు ఇవి. అందుకే నువ్వు మాకు సహాయం చేయదేవా, తప్పకుండా విశ్వాసం ఇవ్వు నీ పిల్లలకు అందరినీ క్రీస్తు నామంలో అడుగుచున్నాము, ఆమేన్. కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నాకు శుభములు, మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి జాగ్రత్తగా దేవుడి వాక్యమును మీరు వినాలని కోరుచున్నాను. మరి నేను ఒక మాటను చదవగోరుతున్నాను. నేను ప్రవక్త బ్రెన్నాం గారు గుర్తు అనే వర్తమానంలో 1963 1963 మరి 9వ నెల సెప్టెంబర్ నెల 1వ తారీఖున ఉదయకాలంలో జెఫర్సన్ విల్లో చెప్పిన ఈ వర్తమానంలో ప్రవక్త బ్రెన్నాం గారు ఇలా చెప్తున్నాడు. పారాగ్రాఫ్, లెట్ మీ బీ ఏ బ్రాదర్, నన్ను ఒక సహోదరుడిగా మీకు కలుగున్నట్లుగా ఉండనివ్వండి. ఒక మనుషుడు ఎట్లు జీవించవలనో దేవుడు కోరెనో ఆ మాదిరికర జీవితమును నేను జీవించవలను. దేవుడు ఎలాంటి జీవితాన్ని జీవించాలని కోరుతున్నాడో అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. సోదరునికి సోదరునిగాను, సోదరికి సోదరునిగాను, బ్రదర్కి బ్రదర్గా, సిస్టర్కి బ్రదర్గా నేనుండుదును. ఇప్పుడు మనం ఉండాల్సింది అదే నిజమైన భావము. ఎలాంటి తప్పుడు ఊహలు లేకుండా, ఎలాంటి చెడు ఆలోచనలు ఊహలు లేకుండా, ఒక సహోదరుడికి సోదరుడిగా, ఒక సహోదరికి సహోదరుడిగా ఉండవలసిన సమయం ఇది. గుర్తు వచ్చినప్పుడు ఇది ముఖ్యంగా ఉండాల్సిన సమయం ఇది. సేవకులకు సేవకునిగా ఉండును. అవును, సేవకులకు తాను ఒక నిజమైన సేవకుడిగా ఉండాలి. మాదిరికరముగా నేను ఉండును. ఈ వాక్యము క్రీస్తే అని లోకమునకు చూపించేదను. గుర్తొచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గుర్తున్న వాళ్ళు వల్లా ఉంటారంటే లోకానికి ఇదిగో ఈ వాక్యం క్రీస్తే అని చూపించగలుగుతారు వాళ్ళు. ఆయన లోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ విధముగా ఉండగలను. బాగా వినండి, ఆయన లోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ విధముగా ఉండగలను. ఎందుకనగా నా అంతటా నేనేమీ చేయలేను, నా అంతటా మీ అంతటా మీరేమీ చేయలేరు, నా అంతటా నేనేమీ చేయలేను, మీ అంతటా మీరేమీ చేయలేరు. వాక్యము మీరు ఒకటి కావాలను. వర్డ్ అండ్ యూ హ్యాస్ టు బికమ్ వన్. ఏసేమన్నాడు? నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నామని, అలాగనే మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్నామని ఆ దినమని మీరు తెలుసుకుందరు. ఏ దినం అది? ఈ దినమే. యేసు మాట్లాడుతున్న దినము మనమున్న ఈ సాయంకాలపు దినము. ఎందుకంటే ఈ సాయంకాలపు దినములోనే గొర్రెపిల్ల యొక్క రక్తము మరొకసారి గుర్తుగా ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆ రోజు ఐగుప్తు దేశంలో ఏం జరిగింది? వాళ్ళు ఆ సాయంత్రం ఆ గొర్రెపిల్లను వధిస్తున్నప్పుడు ప్రతి వారు ఆ గొర్రెపిల్లతో గుర్తించబడ్డారు. మీకు అర్థమవుతుందనే అన్నది. యేసుక్రీస్తు శిలువలో ఆ గొర్రెపిల్లగా ఆయన వధించబడుతున్నప్పుడు నువ్వు నేను అక్కడ గుర్తించబడ్డాం మనం, ఆయనలో గుర్తించబడ్డాం మనం, ఆయనలో. వింటున్నారా నేను చెప్పింది? మరి దేవుడు ఆ గొర్రెపిల్లను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన ఆ వధించబడిన గొర్రెపిల్లను మాత్రమే అంగీకరిస్తాడు. ఇప్పుడు దేవుడు నిన్ను అంగీకరించాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ గొర్రెపిల్లలో నువ్వు ఒక భాగమై ఉండాలి. ఆ గొర్రెపిల్లలో నువ్వు ఖచ్చితంగా గుర్తించబడి ఉండాలి. అప్పుడు దేవుడు గొర్రెపిల్లను అంగీకరిస్తున్నాడంటే నిన్ను అంగీకరిస్తున్నాడు అని అర్థం. యేసుక్రీస్తును అంగీకరిస్తున్నాడంటే నిన్ను కూడా అంగీకరిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు వాక్యము మనము ఒకటి.
వాక్యము మీరు ఒకటి కావాలను అప్పుడలాగున జీవించగలరు. అప్పుడు జీవించగలుగుతారట వాక్యమును ఒకటైనప్పుడు. ఎలాంటి జీవితం? ఒక 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 మనుషుడు ఎట్లు జీవించవలన దేవుడు కోరుతున్నాడో ఆ మాదిరి కలగలిగిన జీవితం. ఒక సహోదరునికి సహోదరుడిగా, ఒక సహోదరికి సహోదరుడిగా, వింటున్నారా, ఒక సేవకులకు సేవకునిగా జీవించగలిగిన జీవితం. ఆ వాక్యము క్రీస్తుని లోకానికి చూపించే జీవితం. ఈ వాక్యము క్రీస్తుని లోకానికి చూపించే జీవితం. ఆ జీవితాన్ని నువ్వు ఎప్పుడు చూపించగలవంటే ఆయన లోనికి వచ్చినప్పుడు మాత్రమే. ఆయన లోనికి వచ్చినప్పుడు, నువ్వు వాక్యం ఒకటైనప్పుడు మాత్రమే. ఆమేన్. అప్పుడు అలాగున్న జీవించగలరు. మీరు యేసుక్రీస్తు ఒక సజీవ పత్రికలుగా చదవబడుదురు. యేసుక్రీస్తు ఒక సజీవ పత్రికలుగా చదవబడుదురు. ఆయనే పూర్తి నియంత్రణ కలుగుండును. పూర్తి నియంత్రణ, ఫుల్ కంట్రోల్ అన్నమాట ఇక నిన్ను. నీ ఆలోచనలు కావు ఆయన ఆలోచనలు, నీ తలంపులు కాదు ఆయన తలంపులు, నీ కోరికలు కాదు ఆయన కోరికలు, నీ ఉద్దేశాలు కాదు ఆయన ఉద్దేశాలు. పూర్తిగా నిన్ను ఆ విధంగా ఆయన కంట్రోల్ చేస్తాడు. ఆయన ఏమంటాడు, ఆయనే పూర్తి నియంత్రణ కలుగుండును, నిన్ను వశపరుచుకొనును, ప్రతి వాక్యము నీలో నెరవేరును. ఆమెనంటారా? ప్రతి వాక్యము నీలో నెరవేరుతుంది. ఎందుకంటే నిన్ను పూర్తిగా ఆయన వశపరుచుకుంటాడు, నిన్ను పూర్తిగా తను వశపరుచుకుంటాడు, పూర్తిగా నిన్ను నియంత్రిస్తూ ఉంటాడు. ఏ వచనాలైతే నీలో నెరవేర్పు జరగవాలని ప్రవచించబడ్డాయో అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 91 కీర్తన, అది నీ కోసమే ప్రవచించిన ప్రవచనమై ఉన్నది అది. కాబట్టి అది నీలో నెరవేర్పు జరుగుతూ ఉంటుంది. అలా నెరవేర్పు చేసేది ఎవరు? ఆయనే. నువ్వు నేను కాదు. నా అంతటా నేనేం చేయలేను, నీ అంతటా నువ్వు కూడా ఏం చేయలేవు. ఆయనే మనలో ఉండి చేస్తాడు ఆయన. అందుకే నువ్వేం చేయాలా? పూర్తిగా ఆయనకు అనుకో, ఆయనకు సమర్పించుకోవాలా. పూర్తిగా నువ్వు ఆయనకు నీ పై ఉన్న అధికారాన్ని ఇచ్చేయాలా. నువ్వు ఆయనతో నువ్వు చెప్పగలగాలి యథార్థంగా, నాలో ఇంకా ఏ మోసమైన క్రియలు ఉన్నాయో అవన్నీ నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నీకు అయిష్టమైన కార్యాలు ఏమున్నాయి అవన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభువా, నీ వాక్యానికి విరోధంగా ఉండే కోరికలన్నిటిని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, శరీరాశ నేత్రాశ జీవబ్డంబం నాలో ఏమున్నాయి అవన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఆ విధంగా నువ్వు దేవునికి ప్రార్థించి, దేవుని నువ్వు నా హృదయాన్ని పరిశోధించు, నీకు అయిష్టమైనవి ఏమైనా ఉన్నాయేమో చూడుము అని అంత యథార్థముగా నువ్వు ప్రార్థన చేస్తే తప్ప ఆయన నీలోనికి రాలేడు, ఆయన నీలో పనిచేయలేడు. ఆయన ఒక దారిన నడవమనగా నువ్వు మరొక దారిన నడవరాదు. ఆయన ఒక దారిన నిన్ను నడవమంటే నువ్వు మరొక దారిన నువ్వు నడవడానికి వీల్లేదు. ఆయన ఒక దారిని నమ్మమనగా మీరు మరొకటి నమ్మరాదు. ఆయన ఏం నమ్మమన్నాడో అదే నమ్మాలి. సైన్స్ రిపోర్ట్లు కాదు, చెప్పాను కదా, ఆ కంటికి కనబడిన ఆ సూక్ష్మ క్రిమి వెనకాల ఆత్మ ఉంది. డిసీజెస్, వ్యాధులు అవి సూక్ష్మక్రిములు, కానీ అవి సూక్ష్మక్రిమి అయ్యే ముందు అది ఏమైందంటే అది ఆత్మ, అది ఇట్స్ ఎ డెమన్, అది దయ్యం అది. అందుకే డాక్టర్లకు ఇప్పటికీ చాలా వైరస్లకు వాళ్ళ దగ్గర మందు లేదు. ఎబోలాకు మందు లేదు, ఎబోలా వైరస్కి మందు లేదు, చాలా వైరస్కి లేవు. అలాంటి లిస్ట్ ఉన్న దగ్గర చాలా ఉన్నాయి. వాయ్? వాళ్ళు కనిపెట్టాలని ఎన్నో సంవత్సరాల నుండి ట్రై చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది దయ్యం. కానీ అదే ప్రవక్త పరిచర్యలో ఏమాన్ అలాంటి ఎన్నో వచ్చినాయి. చూడండి, క్యాన్సర్ మీకు చెప్పాను కదా నేను, క్యాన్సర్ ప్రవక్త వచ్చే సమయానికి ఏం నడుస్తుంది అక్కడ రాసి, క్యాన్సర్ రాసి, కర్కట రాసి ఏంటిది క్యాన్సర్ గురించి అర్థమైందని చెప్పింది. అప్పుడు ప్రవక్తకి ఇవ్వబడిన అధికారం ఏంటిదంటే, ఇవ్వబడిన పరిచర్య ఏంటిదంటే, క్యాన్సర్ సైతం నీ ముందు నిలబడదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళే ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్లు వాళ్ళు క్యాన్సర్ తోటే చచ్చిపోతారు ఏ రోజుకైనా.
పదేళ్ళు కొంచెం వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది కావచ్చు కొంచెం, కానీ తర్వాత అదే క్యాన్సర్. కానీ అదే బ్రదమనం దగ్గరకు వచ్చి వాళ్ళు బ్రదమనం దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనను స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి క్యాన్సర్ లేకుండా బ్రతికి ఏ హార్ట్ అటాకో ఏ యాక్సిడెంటో వేరే రకంగా చనిపోయాడే తప్ప అతను క్యాన్సర్తో మాత్రం చనిపోలేదు అతను. దట్స్ ట్రూ. దేవుడు ఏం చేస్తాడు, ఆ క్రిమికున్న ఆత్మను ఆయన వెలగొడతాడు, ఆయన ఆ డెమన్స్ని వెలగొడతాడు, దయ్యాలను వెలగొడతాడు, ఆయన స్వస్థతలో దయ్యాలను వెలగొడతాడు ఆయన. ఎందుకంటే రోగములన్నీ దయ్యములవైనవి. మరి ఈరోజు ఉదయం మనం చూసినట్టుగా మనం పోరాడుచున్నది శరీరములతో కాదు, మనం పోరాడుచున్నది మనము దయ్యపు ఆత్మలతో పోరాడుతా ఉన్నాం మనం. ఇప్పుడు అందులో ఇది కూడా ఒకటి, ఈరోజు ఈ కరోనా వైరస్ కూడా ఒకటి. కానీ ఆయన ఒక దారిన నడవమంటే నువ్వు మరొక దారిన నడిచినా, ఆయన ఒకదాని నమ్మమంటే నువ్వు మరొక దాన్ని నమ్మినా, అలాగైతే ఇంకా మీరు వాక్యములో లేరు అంటున్నాడు ప్రవక్త. ఎలా నమ్మాలో తెలుసా? ప్రభువా, ఈ 66 పుస్తకాలలో ఆదికాండం 1వ అధ్యాయము మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు అందులో సున్న ఉండని, అందులో అర్ధపొల్లుండని, అందులో ఏమైనా ఉండని, ప్రతి దానిని కవర్ నుండి కవర్ వరకు నేను నమ్ముతా ఉన్నాను, నేను దానిపైన ఆనుకొని ఉన్నాను. అది నా మట్టి మెదడుకు అర్థం కాకపోయినా పర్వాలేదు, అది నాకు ఏమి అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ నేను దాన్ని నమ్ముతా ఉన్నాను. అలానే ప్రభువా, నువ్వు ఈ కాలంలో పంపించిన ఈ 3వ నిర్గమము ప్రవక్త విలియం బ్రానమ్, ఆయన నోటి నుండి వచ్చిన మాట అది ఏదైనా కావచ్చు, నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, నేను దాన్ని నమ్ముతా ఉన్నాను అంతే. రోగములు అవి దయ్యములు అన్నారు, దాన్ని సైన్స్ ఒప్పుకోదు. కానీ నేను ప్రవక్తదే నమ్ముతాను, సైన్స్ నమ్మతలేను. సైన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు, నాకు డాక్టర్లు దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు, నా ప్రవక్త చెప్పింది నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రవక్త చెప్పింది నేను నమ్ముతా ఉన్నాను అంతే. ఎందుకు అంటే విశ్వాసం అనేది అదృశ్యమైనది ఉన్నట్టుకు రుజువు అయి ఉన్నది. ఇదంతా అదృశ్య ప్రపంచంలో జరుగుతూ ఉంది. నిజంగా వైరస్ కనుక కంటికి కనబడేది ఉంటే అదే, అగో ఇక్కడ వైరస్ ఉన్నది రా, పీటర్ తీసుకురా, శానిటైజర్ తీసుకురా, ఇక్కడ కొడదాం పట్టు అని చెప్పేటోళ్ళు. కానీ అదంతా అదృశ్య ప్రపంచం. యు కాన్ట్ సే, నువ్వు చెప్పలేవు. అది నీ బట్టలకే ఉండొచ్చు, అది నీకు తెలియదు. నువ్వు కూర్చున్న కుర్చీకి ఉండొచ్చు, నువ్వు వెళ్ళిన ఆ యొక్క కొట్టులో నువ్వు పట్టుకున్న ఒక 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 వస్తువుకు ఉండొచ్చు. యు కాన్ట్ సే, నువ్వు చెప్పలేవు. కానీ అది నీ దగ్గరికి రాకుండా ఉండాలన్నా, అది నీ దగ్గరకు వచ్చినా బ్రతకకుండా ఉండాలంటే రక్తం ఒక్కటే దాని నుండి కాపాడగలదు. షీల్డ్ అది ఒకటి మాత్రమే, రక్తం ఒక్కటే కవచం. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అదే. టీకాలు కాదు, వ్యాక్సిన్లు కాదు. వ్యాక్సిన్లు ఎన్ని ఫెయిల్ అయినాయో నేను చూపించాను చరిత్రలో. ఇంటర్నెట్లకు వెళ్ళి ఒక్కసారి మీరు వెతకండి, ఏ వ్యాక్సిన్ 100% సక్సెస్ఫుల్ కాలేదు. ఉదాహరణ చెప్తున్నాను, మనం పిల్లలు పుట్టుడుతోటే మనము ఏం చేస్తామంటే వైకల్యం కోసము వ్యాక్సిన్ ఇప్పిస్తాం, అవునా? వ్యాక్సిన్ ఇప్పించినాక కూడా వైకల్యం వచ్చిన వాళ్ళు ఎంతమంది చూపించాలో చూపించాలా? నేను పోలియో నానా రకాలై వ్యాక్సిన్ ఇచ్చినాక కూడా ఎందుకు వచ్చింది? వ్యాక్సిన్ సక్సెస్ కాలేదు అక్కడ. మీకు అర్థమైందని చెప్పింది, టీకా సక్సెస్ కాలేదు. అందరూ ఎట్లా చూస్తున్నారంటే రోజు పేపర్ ఎందుకు చదువుతున్నారో తెలుసా? ఏ సైంటిస్ట్ అయినా వ్యాక్సిన్ కనిపెట్టడేమో, ఆక్స్ఫర్డ్ వాళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టారేమో, ఇజ్రాయెల్ వాళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టారేమో, ఇండియన్ ఐసీఎంఆర్ వాళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టారేమో. 40 ప్రయోగశాలలో అది మానవుల యుద్ధకు వచ్చేసిందిగా ఆ యొక్క ప్రయోగాలు. కానీ ఒక విషయం తెలుసా, ఒక మామూలుగా ఒక వ్యాక్సిన్ నిజంగానే కనిపెట్టాలన్నా ఎంత కష్టపడి కనిపెట్టాలన్నా అది 1 సంవత్సరం కంటే పైన పడుతుంది. యాక్చువల్గా 2 ఇయర్స్ తీసుకుంటుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంతగా ఎంతగానే, ఎందుకంటే వ్యాక్సిన్ అంటే అదేదో నీళ్ళలో కలిపి తీసుకొచ్చేది కాదు, అది దాని ఎంత ట్రయల్స్ ఉంటాయంటే ఏ మాత్రం తేడా వచ్చినా
ఇచ్చినోడు చచ్చిపోతాడు, లక్షల మందికి ఒకసారి ఇచ్చినాక వారు అందరు లక్షలందరూ చచ్చిపోతారు. అందుకే అంత సులువుగా రాదు అది. ఒకవేళ వచ్చిన ప్రవక్త చెప్పినట్టు ఒక టాక్సిన్, ఒక వ్యాక్సిన్ అనేది ఒక వ్యక్తికి బాగుపడవచ్చు, ఇంకో వ్యక్తి చచ్చిపోవచ్చు. అందుకే కదా మనం మన 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 జీవితంలో జ్వరంతో వచ్చిన వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి జ్వరంతో బాగుపడతాడు, ఆ డాక్టర్ రాసిచ్చిన మందులు, అదే మందులు ఇంకో వ్యక్తికి అలాగనే జ్వరంతో వెళ్ళినాడు కానీ అది వాడికి మనం చేయలేదు, వాడు చచ్చిపోతాడు. దట్స్ ట్రూ, అది నిజమది. అదే మందులు సేమ్, అదే జ్వరం కానీ వీడు పనిచేయలేదు, హీ డైడ్, ఆ రోగంతో చచ్చిపోయాడు కానీ వీడు బతికాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే వ్యాక్సిన్లు అయినా మందులైనా డాక్టర్స్ కూడా గ్యారంటీ లేదు. ఒకటే ఒకటి మనకు ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలిగేది, అది గొర్రెపిల్ల రక్తం. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు ఇప్పుడు చూడండి, మూడు వందల నలభై ఏడు పారాగ్రాఫ్. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క సంపూర్ణ వాక్యమునకు, ఉదాహరణ వాక్యంలో భాగం వచ్చింది, ఓకే నేను దాన్ని నమ్ముతున్నాను, ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను, ఎస్ ఎస్ నేను నమ్ముతా ఉన్నా. తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చింది, అది మాత్రం నేను నమ్మట్లేదు. అలా కాదు, దేవుని యొక్క సంపూర్ణ వాక్యం, సంపూర్ణమైన వాక్యం, కామతో సహా అర్ధసున్నాతో సహా, వింటున్నారా? దేవుని యొక్క సంపూర్ణ వాక్యమునకు సంపూర్తిగా విధేయులగుడి అప్పుడే మీకు గుర్తు దొరుకును. ఒక వ్యక్తికి గుర్తు కావాలి అంటే అతనికి అతను ఇప్పుడు ఏం కలిగి ఉండాలంట, సంపూర్ణమైన వాక్యానికి సంపూర్తిగా నువ్వు విధేయుడవడం. వాక్యంలో కొంత భాగం తీసుకొని నేను దీన్ని నమ్ముతున్నా నేను వింటే మెసేజ్ అంటే కుదరదు. వాక్యంలో కొంత భాగాన్ని తీసుకొని ఇక్కడ కొంచెం తీసుకొని అక్కడ కొంచెం తీసుకొని నేను దీన్ని నమ్ముతానంటే అంటే కుదరదు. నో సార్, అది కుదరదు. సంపూర్ణమైన వాక్యాన్ని తీసుకోవాలా నువ్వు, సంపూర్ణం. ఎందుకంటే ఈ వాక్యం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి నేను నమ్ముతానా, కానీ ఈ వాక్యం నీకు అనుకూలంగా లేదు, నీ కోరికలకు అనుకూలంగా లేదు, నీ ఆశలకు అనుకూలంగా లేదు, నువ్వు కలుగున్న లక్ష్యాలకు అనుకూలంగా లేదు కాబట్టి నేను దీన్ని నమ్మని వర్తమానాన్ని. అట్లా కుదరదు. అలాగైతే నీకు ఎన్నడూ గుర్తు రాదు. గుర్తు రావాలంటే, గుర్తును నువ్వు పొందుకోవాలంటే సంపూర్ణమైన వాక్యానికి నువ్వు సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలి నువ్వు. అందుకే ఈరోజు చాలామంది గుర్తును పొందుకోలేకపోతున్నారు, అందుకే ఈరోజు చాలామందికి గుర్తు రావడం లేదు. ఎందుకు? సంపూర్ణమైన వాక్యము వాళ్ళు అంగీకరిస్తలేరు, వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఇట్, వాళ్ళు దాన్ని నమ్మరు వాళ్ళు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఫుల్ ఒబీడియన్స్ టు ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎంటైటిల్స్ అస్ టు ద టోకెన్. సంపూర్ణమైన దేవుని యొక్క సంపూర్ణమైన వాక్యమునకు సంపూర్తిగా విధేయులగుట వలన అప్పుడు మీరు గుర్తును, అప్పుడు మీకు గుర్తు వచ్చును. ప్రార్థించినప్పుడు ఆ గుర్తును కలుగుండి ప్రార్థించవలను, ఇది తప్పనిసరి. ప్రార్థన చేస్తున్నావు, ఏదో ప్రభాదికి స్తోత్రం, ప్రభా స్తోత్రం, 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 అయ్యో పొడిపోయినా, అయ్యో పొడిపోయినా, నేను స్టవ్ పైన అన్నం పెట్టినా కదా పొంగుతుందేమో, స్తోత్రం, 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 అరే అతను వస్తానన్నాడు కదా ఇప్పుడు ఈ సమయంలో, ప్రేజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, టంగ్ అని సౌండ్ వచ్చారు. ఏం మెసేజ్ వచ్చిందంటారు? ఎవరో మెసేజ్ పంపించింది ఫేస్బుక్లో, ఎవరో పంపించారు వాట్సాప్లో, దట్స్ నాట్ ద థింగ్. అట్లాంటి ప్రార్థనలు పనిచేయవి, అవేవి నిన్ను కాపాడలేవు. ఎలా ఉండాలనుకుంటున్నావు? గుర్తును కలుగుండి ప్రార్థించాలా నువ్వు? ఆ గుర్తును నువ్వు ప్రార్థించినప్పుడల్లా గుర్తును కలుగుండి ప్రార్థించాలా, ఇది తప్పనిసరి అన్నాడు ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రార్థించాను కానీ ప్రభువు ఏమి, ప్రభువా ఏమి బాగోలేదని నువ్వు అనుచుండువు. కొందరు ఎట్లుంటారంటే, నేను ప్రార్థించాను కానీ దేవుడు బాగు చేయలేదు నన్ను. అయితే ఆగి ముందు ఆ గుర్తు యొద్దకు వెళ్ళుము, ఎందుకనగా ఆ గుర్తునే ఆయన గుర్తించును. అవును,
నువ్వు ప్రార్థన చేసినా నువ్వు బాగుపడలేదంటే నువ్వు ఇప్పుడు ఎక్కడికి రావాలి తెలుసా? గుర్తు దగ్గరికి రావాలి. నీకు గుర్తు లేదని అర్థం. ఇప్పుడు నువ్వు గుర్తును పొందుకోవాలి. నువ్వు ఇప్పుడు ఆ గుర్తు దగ్గరకు వచ్చి కనుక నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, నువ్వు ప్రార్థించినప్పుడల్లా ఆ గుర్తును కలుగుండి, ఆ గుర్తును కలుగుండి నువ్వు ప్రార్థించినావు అనుకో, హల్లెలూయా. మర్చిపోకండి, అప్పుడు ఆయన ప్రార్థనకు జవాబిస్తూ ఉంటాడు. ఆయన ప్రవక్త అంటున్నాడు, మనము ప్రార్థించినప్పుడు ఆ గుర్తును చూపించవలెను. వా, ప్రార్థన అంటే మామూలు విషయం కాదు. అది మనం ప్రార్థించినప్పుడు ఆ గుర్తును చూపించవలెను. వెన్ వి ప్రే దెన్ వి మస్ట్ ప్రజెంట్ ద టోకెన్. మనం ప్రార్థించినప్పుడు ఆ గుర్తును మనము చూపించాలి. ఎలా అంటే, ప్రభువా నీకు పూర్తిగా విధేయత చూపాను, నా పాపములన్నీ పూర్తిగా ఒప్పుకున్నాను, నీవు నన్ను క్షమించదువని నమ్ముచున్నాను, నేను యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొంది ఉన్నాను, నా మీద పరిశుద్ధాత్మ ఉన్నది, నీ మహిమ కొరికే ఈ విషయమును అడుగుచున్నాను, ప్రభువా నా అవసరతను తీర్చుము, ఇప్పుడు అది నాది, దీని కొరకు నేను అడిగాను, దీని కొరకు నేను ప్రార్థించాను, అది తప్పక నాకు కావలను, నీ మహిమ కొరికే కావలను అని చెప్పుము. బ్రతిబాణం అంటాడు, ఒక తిరిగి జన్మించిన విశ్వాసట, అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసి, తనెన్నడూ తన కోసం ఆలోచించాడట. తనెన్నడూ తన కోసం ఆలోచించాడు. ఎప్పుడు? ఇందులో నీకు మహిమ ఉందా ప్రభువా? ఏం వెతుకుతూ ఉంటాడట అంటే, ఇందులో నీకు మహిమ ఉన్నదా? ఇది నేను అడుగుతున్నాను, దీని వలన నీకు మహిమ రావాలి. ఇది నేను పొందుకుంటున్నాను, దీని వలన నీకు మహిమ రావాలి. ఇది నేను కావాలని నేను అడుగుతున్నాను, దీని వలన నీకు మహిమ రావాలి. ఒక నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఎల్లప్పుడూ అడిగేది ఏంటిదంటే, ప్రతిది ఏదైనా అడగని, వాళ్ళు ఉద్యోగం అడగని, వాళ్ళు చదువు అడగని, విద్య అడగని, వాళ్ళ వస్తువుని అడగని, ఒక స్థలాన్ని అడగని, ఒక ఇల్లు అని అడగని, ఏదైనా అడగని దేవుని దగ్గర వాళ్ళు ఒకటే అంటారు, ప్రభువా దీని వలన నీకు మహిమ రావాలి, నువ్వు ఇందులో మహిమ పొందాలి. అలా నువ్వు చేయలేకపోతున్నావు అని అంటే నీకింకా గుర్తు ఆపాదించబడలేదు, నువ్వు ఇంకా గుర్తును నువ్వు పొందుకోలేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థించినప్పుడల్లా గుర్తును చూపించాలా? నువ్వు ప్రార్థించినప్పుడల్లా యు హావ్ టు షో యువర్ టోకెన్. నీ గుర్తును చూపించాలా నువ్వు? అదొక్కటే నిన్ను కాపాడుతుంది, అదొక్కటే నిన్ను రక్షిస్తుంది, అదొక్కటే నిన్ను మరణం నుండి తప్పిస్తుంది, అదొక్కటే నిన్ను తెగుళ్ళ నుండి తప్పిస్తుంది. గుర్తు ఒక్కటే, ఇంకా వేరే కాదు. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఇది నేను నీ మహిమ కొరికే కావాలని కోరుతానా? ఉద్యోగం నీ మహిమ కొరికే, ఎందుకంటే నాకు వచ్చే సంపాదనలో దశమ భాగం నీకు ఇస్తాను. అంతేకాదు ప్రభు, ఇంకా ఎక్కువ ఇస్తాను నీ పరిచర కోసం. నాకు ఇచ్చిన ఈ ఉద్యోగం ద్వారా, నాకు ఇచ్చిన ఈ వ్యాపారం ద్వారా, ఇదిగో ఈ కారు ఉంది నీ సేవకు ఉపయోగిస్తా దీన్ని, దీంట్లో నేను పాస్టర్ని కూర్చోబెట్టుకొని తిప్పుతా నేను. కొంతమంది ఉంటారు, అరే ఒక్కసారి ఇరా బాబు మీటింగ్ ఉందంటే, అది ఈ మధ్యలో బాగాలేదు పాస్టర్ గారు, అసలు కారు ఎందుకు కొన్నావురా బాబు? గుర్తు బాగా వినండి, నీకు నీకు ఏ టాలెంట్ దేవుడిచ్చాడు, ఏ తలాంతు దేవుడిచ్చాడు, ఆ తలాంతు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దాంట్లో నువ్వు మహిమ పొందుకో, దేవుడు మహిమ పొందుకోవాలని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కావచ్చు, దాంట్లో నుండి దేవుడు నీకు మహిమ పరచబడాలని ఆయన నీకు అది ఇచ్చాడు. అలా చేయాలంటున్నాడు ప్రవక్త. నువ్వు దేవుని ఏదైనా అడిగినా కూడా, ప్రభు ఇది నా కోసమే అడుగుతున్నా, కానీ దీంట్లో నీకు మహిమ రావాలి, ఇది నీ మహిమ కొరికే నేను కావాలని కోరుతా ఉన్నా, నేను ఇందులో నేను వాడబడ కోరుతా ఉన్నా. నేను ప్రవక్త అంటాడు ఇంకో మెసేజ్లో, ఏదైతే నీ దగ్గర ఉందో ఆ ఉన్నది దేవుడికి ఉపయోగపడకపోతే అది సాతానునికి ఉపయోగపడుతుంది. ఇట్స్ ట్రూ, అది నిజం. అది దేవుడు దానిని వాడుకోకపోతే, దేవుడు దాన్ని ఉపయోగించకపోతే, అంటే నువ్వు దాన్ని ఉపయోగించుకునేటట్టుగా దేవుడికి ఇవ్వకపోతే, దానిని ఎవరు ఉపయోగించుకోవడం మొదలు పెడతారో తెలుసా? సాతానుడు. అందుకే నీ విద్య అది దేవుడికి ఉపయోగపడాలా, ఈ టెక్నాలజీ ఇదంతా దేవుడికి ఉపయోగపడాలా,
దేవుడు ఉపయోగపడకపోతే ఏమవుతుంది? సాతానుకు ఉపయోగిస్తూ ఉంటారు. నీ విద్యలు కానీ, నీ టెక్నాలజీ కానీ, నీ యొక్క నీకు ఇవ్వబడిన జ్ఞానము కానీ, నీకు ఇవ్వబడిన డబ్బు కానీ, నీకు ఇవ్వబడిన తలాంతులు కానీ, ప్రతి దాంట్లో నీకేం రావాలంటే దేవుడికి మహిమ రావాలి. ఇప్పుడు దేవుడికి మహిమ రాలేదనుకో, ఖచ్చితంగా అది దయ్యం చేతిలో ఉంటుంది. అది ఇవన్నీ కొడుకున్నాడు, దేవుడికి ఉపయోగపడాలని కొడుకు. నీ కూతురు ఉన్నది, దేవుడికి ఉపయోగపడాలని కూతురు. లేకపోతే దయ్యం చేతిలో ఉన్నది. ఇప్పుడు అది ఆ కూతురు దయ్యం చేతిలో ఉంది. అందుకే ఫ్యాషన్గా తయారవుతూ ఉంటుంది. అందుకే నీ హృదయం రోజు గుచ్చుకుంటూ ఉంటుంది. హృదయంలో నీ కూతురుని చూసినప్పుడల్లా, నీ కొడుకును చూసినప్పుడల్లా, వాని వేషధారణ చూసినప్పుడల్లా, వాడిని నువ్వు ఎంత కవర్ చేసినా నీ అంతరంగాన్ని తెలుస్తూ ఉంటుంది. పాస్టర్ దగ్గర నువ్వు ఎన్ని కథలు చెప్పినా నీ అంతరంగాన్ని తెలుస్తూ ఉంటుంది. ఆ కూతురు ఆ కొడుకు సంగతి ఏందో. దట్స్ ట్రూ, అది నిజం. అది అందుకే మనం ఎప్పుడేం చేయాలంటే, ప్రభువా నీ గుర్తును నా పైన, నా కుటుంబం పైన ఆపాదిస్తూ ఉన్నాను. రాహాబు వేష ఆపాదించినట్టు, చెరసాలను అధికారం ఆపాదించినట్టు, వాళ్ళు రక్షించబడాలంతే, వాళ్ళు నీ కొరకు ఉపయోగపడాలంతే, నీ కొరకు వాడబడాల వాళ్ళు. వాళ్ళ జీవితంలో నిన్ను మహిమపరిచే వాళ్ళుగా ఉండాలి ఏదో ఒక దాంట్లో. అరే చర్చ్ ఊడురా అంటే కూడా ఊచేటోడు లేడా? కనీసం చిన్న పంజీరా అంటే చేసేటోడు లేడా? మీరు ఎవరి చేతిలో ఉన్నారో తెలుసా? అపవాది చేతిలో ఉన్నారు. ఈ వైరసే కాకపోతే నెక్స్ట్ వైరస్ వస్తుంది మీకు. మరణం అయితే ఆత్మీయంగా భౌతికంగా తప్పదు నీకు. జాగ్రత్తగా వినండి, ప్రవక్త చెప్పేది అదే. నీ మహిమ కొరకే అది కావాలని చెప్పుము. ఆ వెనుక ఏదో లంగరు వేయబడి ఉన్నది, అది నీది. అది ఇక ముగిసినది, దాని పని అయిపోయినది. అంతేగా అయిపోయింది, అంతేగా నీ ప్రార్థన జవాబు వచ్చేసింది, ముగిసింది. అది ఇక లంగరు వేయబడ్డది విశ్వాసం. దేవుడు నాకు అది ఇచ్చేసాడు, ఎందుకంటే ఆయన మహిమ కోసం నేను అడిగిన. నేను దాన్ని దేవుని మహిమ కోసం దాన్ని అడిగిన. హల్లెలూయా. దానిని ఆయన నీకు అనుగ్రహించెను. నీదేనని నీకు తెలియను. ఆ విధముగాన మన పిల్లలు ఇంకా ఇతరులను ఆ రక్తమును అనుభవించవలెను. ఆ విధముగా మన పిల్లలను మరి ఇంకా ఇతరమైన వాటిని ఆ రక్తమును అనుభవించవలెను. ఎంతమంది మీ యొక్క కుటుంబంలో మీ పిల్లలు దేవుడికి వాడబడుతున్నారు? అరే వాడు ఇంటర్ చదివితేంది, వాడు డిగ్రీ చేస్తేంది, లేకపోతే దాని ఏమంటే MBBS చేస్తేంది, వాడు కంప్యూటర్ గేమ్స్ ఆడుతుంది, వాడు ఏం ఆడుతుంది? అసలు దేవుడికి ఉపయోగపడడానికి అసలు నీ కొడుకు ఉన్నాడా? నీ కూతురుందా? దేవుడికి ఉపయోగపడడానికి నీ కొడుకు నీ కూతురుందా? నేను చాలామందిని చూస్తుంటాను, యవనస్తులు అందరూ పనిచేస్తూ ఉంటారు. చాలామంది యవనస్తులు పాపం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ అమ్మా నాన్నలు వద్దన్నా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి మరీ ఇక్కడ దేవుని మందిరంలో పనిచేస్తూ ఉంటారు, దేవుని సేవలో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు ఏమంటారు? వద్దు, నువ్వు ఎట్లా పోతావు? చీ చీ, వెళ్ళిగా చర్చి ఉడతావు, వెళ్ళిగా మైక్ సిస్టమ్ పెడతావా? ఏ ఉరుక, ఏందిరా మనము, మనం ఏమనుకుంటానో, ఏంటిది నువ్వు, పురుగుల పుట్టో కాకపోతే ఎవడు నువ్వు? అసలు చూద్దాం కరోనా వైరస్ నుండి ఎట్లా తప్పించుకుంటావు నవంబర్ డిసెంబర్లో. మనం ఏందిరా, మనం ఏందనుకుంటానో చర్చిలో, మనం ఏ స్థాయి అనుకుంటున్నావు నువ్వు? ఏంటి అసలు నువ్వు, చెంచడు మట్టివి కాకపోతే. అరే ఉన్న ఈ మట్టి ఇప్పటి వరకైనా ఈరోజు నన్ను దేవుడు బ్రతికించాడు అంటే ఏదో పని కోసం దేవుడు నన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాడు. నన్ను నా కుటుంబాన్ని అనుకొని బ్రతకాల మనం. రాజకీయ నాయకులకే దిక్కు లేదు అక్కడ, ధనవంతులకే దిక్కు లేదు అక్కడ, శాస్త్రవేత్తలకు డాక్టర్లకే దిక్కు లేదు అక్కడ. నీకుంటుంది అనుకుంటానవా? నువ్వు దేవుని కోసం వాడబడనంతసేపు నువ్వు ఈ భూమి పైన బ్రతకడం వేస్ట్. ఖచ్చితంగా చెప్తున్నా నేను, ఎందుకంటే ప్రవక్త అంటాడు ఆది కాండం మీద మాట్లాడుతూ ఇలా అంటాడు. ఏమంటాడు అంటే, సృష్టిని ఆయన మాట చేత సృజించేటప్పుడు ప్రతి వస్తువు దేవుణ్ణి మహిమపరచడానికి సృజించబడింది.
నువ్వు చూస్తున్న ఆ మిల్కీ వేలో ఆ కొన్ని కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ వ్యర్థమని చాలామంది అనుకుంటున్నారు సైంటిస్టులు. కాదు 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 కాదు. ఆ గొప్ప మేధస్సు దాన్ని సృజిస్తున్నప్పుడు, ఆ గొప్ప జ్ఞానం దాన్ని సృజిస్తున్నప్పుడు ప్రతి దానికి మహిమ ఉన్నది. ఎందుకంటే పౌలు గారు అదే చెప్పాడు, నక్షత్రములకు ఒక నక్షత్రమునకు ఇంకో నక్షత్రమునకు మహిమలు వేరే ఉన్నవి. చదివారా మీరు కొరంతిలో దాంట్లో చెప్తాడు ఆయన. హల్లెలూయా. నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు వాడికి మహిమలు వేరే ఉన్నవి. అవి మహిమపరుస్తున్నాయి. ఆకాశం దేవుని మహిమ తెలియజేస్తా ఉన్నాయి. భూమి దేవుని పాదపీఠముగా ఉన్నది. ఏది కూడా వ్యర్థంగా లేదు ఈ సృష్టిలో. అలాంటప్పుడు దేవుడు నిన్ను ఈ భూమి పైన సృజించాడంటే వ్యర్థంగా సృజించాడంటావా? ఆయనకు ఉపయోగపడకుండా సృజించాడంటావా? ఆయనకు మహిమ తీసుకురాకుండా సృజించాడంటావా? ఎవడికి కావాలా స్టేట్ ఫస్ట్, ఎవడికి కావాలా నీ బీటెక్లు, ఎవడికి కావాలా నీ ఎంబీబీఎస్లు, వాటితో మనం ఎగిరేది కాదు ఇది. ఎవడికి కావాలా? ఓ నా కొడుకు సెల్ ఫోన్ని నాకు నాకే తెలియదు బ్రదర్, కానీ నా కొడుకు మనం టక టక టకరా అయితే ఏంది? అగో వాడు 3 రోజులు ఆడిన పాపం 13 ఏళ్ళ అబ్బాయి అట. లాక్డౌన్లో మొన్ననే పోయిన వారం 3 రోజులు పబ్జీ గేమ్ ఆడాడు రాత్రి. 13 ఏళ్ళ అబ్బాయి రాత్రి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇంకోడు ఆడి 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 పిచ్చోడైపోయాడు. ఏం చేస్తాం? సెల్ ఫోన్ ఇచ్చి వాడు ఏదో పెద్ద, ఆ సెల్ ఫోన్లో వాడు ఏదో చేస్తే వాడు ఏదో పెద్ద గొప్పన వాడు? దేవుడికి ఉపయోగపడితే గొప్ప, దేవుడికి వాడబడితే గొప్ప. చూడండి, ఈ రోజులలో చాలామందికి అర్థం కాని విషయాలు ఇవి. ఏది కావాలో అది లేదు, ఏది వద్దో అది ఉన్నది. ఇప్పుడు పబ్జీ గేమ్ అన్నంత మాత్రాన దాన్ని గెలిచి పాయింట్లు ఎవ్వరికి రాదు, నరసంపేట్ల నాకే వచ్చిందని చెప్పుకుంటే సరిపోయేది కాదు ఇది. లేకపోతే నాకు నాకు ఇంటర్నెట్ నాకు మొత్తం తెలుసు, నాకు ఇంటర్నెట్ అంతా నాకు మొత్తము, దాని మీద టిక్టాక్ వీడియోస్ తెలుసు, నాకు ఫేస్బుక్ తెలుసు, నాకు ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? 5,000 మంది ఉన్నారు. నాకు నాకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా? 10,000 మంది ఉన్నారు. టిక్టాక్ నా ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా? ఎవరినా ఫాలోవర్స్ ఎవడన్నా వస్తాడా నువ్వు నువ్వు అక్కడ కరోనా వైరస్తో పడి సచ్చి ఉంటే అక్కడ? ఇందాకనే ఒక బాలీవుడ్ హీరో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఒక హీరో, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అతను ఎందుకు డిప్రెషన్లోనే చచ్చిపోయాడు? కారణంలో డిప్రెషన్ అని మాత్రం తెలుసు అంతే. ఆ యవనస్తుడు డిప్రెషన్కి లోనాల్సిన అవసరం ఏముంది? బ్రతబైనామంటున్నాడు. రోడ్లపైన వాళ్ళు వాళ్ళు నడిపే వాహనాలు చూడండి, అందరూ డిప్రెషన్తో నడుపుతూ ఉన్నారు. ఎవడు కూడా ఒక క్షణం ఆగడు, కీ 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 అని అడతారే ఉంటాడు. పక్క జరిగేదాకా వాడు ఎందుకు పరిగెడతాడో తెలియదు, ఎందుకంత స్పీడ్ పోతాడో తెలియదు. డిప్రెషన్, నరాల బలహీనత, ప్రతి వారు దాంతో బాధపడుతున్నారు. ఎందుకంటే మరణం, ఎక్కడ చూసినా మరణం, అది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎవరైనా విశ్రమిస్తూ ఉన్నవారు ఉన్నారు అంటే మహోన్నతుని చాటున నివసిస్తున్న వాడే సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమిస్తూ ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ భావసం ఏంటిది? విశ్రాంతి. ఐ డోంట్ కేర్, నాకు ఏది లెక్క చేయను, నేను నాకేం బాధ లేదు. నా దేవుడే నా రక్షకుడు, నా దేవుడే నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గమైన అంతే వాళ్ళు ఉండేది. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు అది నీ పిల్లలకు ఇంకా ఇతరులకు కూడా రక్తమును అన్వయించవలను, దాన్ని నమ్మము అంతే చాలును. ఆయన ఏమి చేయను? నీవు ప్రార్థించినప్పుడు ఆ గుర్తును చూపించుము. నువ్వు దేవుని యొక్క వాక్యమునకు పూర్తిగా విధేయత చూపించినట్లు దాని వలన తెలియను. గుర్తును చూపించాలంటే ముందు నీకు గుర్తుండాలి. నీకు గుర్తు రావాలంటే ఆ గుర్తు ఎలా వస్తుందని మనం పైన చదివినాం. సంపూర్ణమైన వాక్యమునకు సంపూర్ణమైన విధేయతను చూపిస్తే. అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు దేవుని యొక్క వాక్యమునకు పూర్తిగా విధేయత చూపించినట్లు దాని వలన తెలియను. నీకు ఆ గుర్తు కావాలను. నువ్వు ప్రతి మాటకు లోబడినట్లు అది చూపించును. అంటే దేవుడు నీకు గుర్తిచ్చాడంటే అర్థమేంటో తెలుసా? ఇప్పుడు నువ్వు ప్రతి మాటకు లోబడ్డావు కాబట్టే నీకు ఆయన గుర్తిచ్చాడు. ఆయన
లేకపోతే ఆయన గుర్తు ఇవ్వడు నీకు. యు కెనాట్, నీకు ఇవ్వడా నా గుర్తు. గుర్తు నీకు రావాలంటే, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం నీకు రావాలంటే, నువ్వు ఖచ్చితంగా దేవుడు వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలి. నువ్వు ప్రతి మాటకు లోబడాలి. నువ్వు ఇలాగున్నది అంటే అంతే, ఇలాగున్నది నా కోరిక, దాంతో మార్చుకుంటానా నేను ఆ వాక్యంతో? నా కోరికను మార్చుకుంటానా? నా ఆశలను మార్చుకుంటానా? నా లక్ష్యాలను మార్చుకుంటానా? నా గురిని మార్చుకుంటానా? నా విద్యను మార్చుకుంటావనా? నా తెలివితేటలను మార్చుకుంటావనా? నా జ్ఞానాన్ని మార్చుకుంటావనా? నా లైఫ్ స్టైల్ని మార్చుకుంటావనా? నేను ఆ వాక్యం అలా ఉంది కాబట్టి నేను అలాగనే ఉంటా. నాకు అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, సమాజం ఉంటుంది కదా, మా బంధువులు ఉంటారు కదా, వాళ్ళ ముందు, హోయ్, వాళ్ళ ముందు అనుకున్నావు అనుకో, నీ పని అయిపోయినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ముందు ఏదో ఆలోచించినవనుకో, వాళ్ళ కోసము నీ పని అయిపోయినట్టే. నిన్ను చూస్తున్న కళ్ళు దేవుడివి. ఆయన కళ్ళు, ఆయన దృష్టిలో ఎలా ఉన్నావో చూసుకో ముందు. ప్రభు అంటున్నాడు, నీవు ప్రతి మాటకు లోబడినట్లుగా అది చూపించును. ఎప్పుడు? గుర్తును కలిగి ఉన్నప్పుడు. అప్పుడు నీవు వాక్యము ఒకటిగా మారేదరు. నీవేమై ఉన్నావో దానిని మాత్రం నువ్వు అడుగుచున్నావు అన్నమాట. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, వాక్యం మనలోనికి వస్తే మనం వేరేదాన్ని అడగలేము. వాక్యానికి విరోధమైనది ఏదైనా అడగగలమా చెప్పండి నాకు? వాక్యం మనలోకి వచ్చిందనుకో, వాక్యానికి విరోధమైనది ఏమైనా అడగగలమా? నాకు వినబడతలేదు. నాకు మన కోరికలు వాక్యమై ఉంటాయి, మన ఆశలు వాక్యమై ఉంటాయి, మన లక్ష్యాలు వాక్యమై ఉంటాయి, మనం ఎంచుకున్న మార్గము వాక్యమై ఉంటుంది. ఎందుకంటే వాక్యము నువ్వు ఒకటైపోయినావు. నువ్వు ఇప్పుడు ఏసెలాగైతే తండ్రి నేను ఒకటై ఉన్నామన్నాడు, తండ్రి చూపించింది నేనేం చెయ్యను, ఇది నేను చేయించినవి ఇవన్నీ కూడా తండ్రి నాకు మొదటిగా చూపించినవి, నేను తండ్రి చిత్తమును జరిగించడానికి వచ్చాను. 12 ఏళ్ల వయసులో ఆయన యెరూషలేములోనే ఉండిపోయాడు, అవునా? వీళ్ళో తిరిగి వెళ్ళిపోయారు. ఎవరు? యోసేపులు, మరియలు. మళ్ళీ తిరిగి యేసు దగ్గరకు వచ్చినప్పుడు, నేను నీ తండ్రి ఎంత భయపడ్డామో తెలుసానన్నప్పుడు, నేను నా తండ్రి యొక్క పనిలో ఉండాలని నీకు తెలియదా ఓ స్త్రీ? అమ్మా అని అనలేదు, ఓ స్త్రీ అన్నాడు ఆయన. ఆయన జీవితంలో ఒక్కసారైనా అమ్మాని పిలిచింది, అది సిలువలో. మరియను అమ్మాని పిలిచింది ఒక్కసారే, అది సిలువలో. నాకు తెలుసు, ఆయన పుట్టిన తర్వాత మన పిల్లలందరూ, మనం కూడా పిల్లల నుండే వచ్చినాం ఈ స్థాయికి, అమ్మా అనే మాట నేర్చుకొని వచ్చినాం. కానీ ఆయన నోట్ల నుండి అమ్మా అనే మాట లేకుండా వచ్చిండు ఆయన. నాకు తెలుసు, ఆయన పుట్టినప్పుడు, ఆయన పెరుగుతున్నప్పుడు ఫస్ట్ మాట ఎవరైనా పిల్లలు అమ్మా లేకపోతే అత్త లేకపోతే నానా అని మాట్లాడతారు, అవునా కాదా? కానీ ఆయన అవి మాట్లాడలేదు. ఆయన ఎందుకంటే ఆయన ఎన్నడూను ఆమెను తల్లిగా అంగీకరించలేదు. కారణం ఆమె తల్లి కాదు కాబట్టి, కారణం యోసేపు ఆయన తండ్రి కాదు కాబట్టి. ఆయన చిన్నప్పటి నుండి ఎన్నడూ వాళ్ళిద్దరిని అమ్మా నాన్నని పిలవలేదు, వాళ్ళిద్దరిని ఓ స్త్రీ ఓ పురుషుడు పిలిచాడు ఆయన. ఎందుకంటే ఆయనకు అమ్మ లేదు, నాన్న లేదు. ఎందుకంటే ఆయన మెలకసేదేక అయి ఉన్నాడు, ఆయన నిరంతర యాజకుడు అయి ఉన్నాడు. ఆయన తండ్రి అయినను, తల్లి అయినను, వంశవరుణైను లేనివాడు ఆయన. ఆయన జీవమునకు ఆది అయినను, జీవమునకు అంతమైన లేనివాడు ఆయన. ఆయన కేవలం సిలువలో ఉన్నప్పుడు మాత్రమే పిలిచాడు. ఎందుకంటే అప్పుడు ఆయన పాత్ర కంప్లీట్గా మానవుని పాత్ర. గెర్సమన్న తోట నుండి ఆయన పాత్ర మానవుని పాత్ర, కానీ గెర్సమన్న తోట వరకు ఆయన పాత్ర దేవుని కుమారుని పాత్ర. అంటే ఆయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు, సంపూర్ణ మానవుడై ఉన్నాడు. రెండు ఉన్నాయి ఇప్పుడు ఆయన లోపల గుణ లక్షణాలు, రెండు ఉన్నాయి ఆ స్వభావాలు ఆయన లోపల. కానీ గెచ్చమైన తోటలో ఎప్పుడైతే ఆ పావురం విడిచిపెట్టేసిందో, ఏ మ్యాన్, ఎప్పుడైతే తండ్రి ఆయన విడిచిపెట్టేశాడో, హల్లెలూయా, అప్పుడు ఆయన సంపూర్ణ మానవుడు అయ్యాడు. ఆయన గమనించండి, ప్రవక్త చెప్పేది అదే. నువ్వు వాక్యముగా మారితే నువ్వు వేరే దేనిని కూడా అడగలేవు. నీ కోరికలు వాక్యమై ఉంటుంది, నీ ఆశలు వాక్యమై ఉంటవి. ప్రతి దాంట్లో దేవుని నామాన్ని మహిమపరచాలని ఆలోచిస్తావు. బ్రాదర్, మీరు ఇలా అనుకోవచ్చు, ఇది సాధ్యమా? సాధ్యమైనట్టు నేను క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ రాత్రి నేను ఎన్నో చూపిస్తా. మోషేకి అది సాధ్యమైంది. ఆయన పుట్టింది బానిస కుటుంబంలో అయినా,
పెరిగింది మాత్రం రాజకుమారుడిగా కాదా, ఫరో కుమార్తెకు కుమారుడిగా పెరిగాడు. పెరిగింది రాజకుమారుడిగా. ఆయన పట్టాభిషేకానికి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా? ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు ఆయన. ఒక్కసారి ఆయన నేను ఫరో కుమార్తెకు కుమారుడని ఒప్పుకుంటే ఐగుప్తు ధనమంతా తనదే, సకల సుఖభోగాలు తనయే. వింటున్నారా? ఐగుప్తు ధనమంతా అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచ ధనం. ఒక్కసారి అంతకుముందు యోసేపు జీవిత కథలో ఏం జరిగిందో ఒకసారి చదవండి మీరు బైబిల్లో జాగ్రత్తగా. మొత్తం ఐగుప్తులో ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో పొలాలన్నీ ఒక యాజకుల పొలాలు తప్ప మిగతా వాళ్ళన్నీ రాజుకు కొనేసేసాడు, ఫరోకి కొనేసేసాడు. ఎవరు? యోసేపు. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ధాన్యం అవసరం కాబట్టి అందరి కొనేశాడు ఆయన. అందరూ వాళ్ళు వచ్చి తాకడి పెట్టేశారు. వింటున్నారా నేను చెప్పింది? ఇప్పుడు ఆయన ఇప్పుడు దేనికి తెలుసా? ఐగుప్తు ధనం అంటే ప్రపంచ ధనానికి వారసుడు ఆయన కావాలనుకుంటే, సకల సుఖభోగాలు ఆయన కలుగుంటాడు. కానీ ఆయన వాక్యం ఒకటై ఉన్నారు. ఆయన క్రీస్తులాగా ఆలోచించడు తప్ప వేరేలాగా ఆలోచించలేడు ఆయన. నువ్వు ఒకవేళ మోషే స్థానంలో నిన్ను పెడితే, అబ్బా ఏం బంపర్ ఆఫర్ దొరికిందిరా నాకు, ఏం బంపర్ ఆఫర్ దొరికిందిరా నాకు, ప్రపంచంలో నేను ప్రపంచ ధనమునకు నేను ఇప్పుడు వారసుడు, నేను సకల సుఖభోగాలు ఇప్పుడు నా ఒళ్ళో ఉన్నాయి. కానీ నువ్వు కూడా మోషే వలె వాక్యముతో ఒకటైతే, హెబ్రీ 11లో పౌలు గారు చెప్పినట్లుగా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించడం మేలని ఎంచుకుంటావు. నువ్వు క్రీస్తు నామము నిమిత్తం నిందలు అనుభవించడం మహాభాగ్యమని అనుకుంటావు. నువ్వు ఏది మామూలు జీవితాన్ని వదిలిపెట్టి కాదు, ప్రిన్స్ రాజు యొక్క జీవితాన్ని విడిచిపెట్టి, రాజభోగాలను విడిచిపెట్టి అలా అనుకుంటావు నువ్వు. బ్రదర్ వాక్యముతో ఇప్పుడు ప్రవక్తనే ఉన్నాడు విలియం బ్రెన్హామ్ గారు. అసలు ఆయన తలుచుకుంటే ప్రపంచంలో అందరికంటే ఆయన ధనవంతుడు కాగలడు. ఎందుకంటే ఎక్కడ వజ్రాల గని ఉన్నదో ఆయన చెప్పగలడు, ఎక్కడ బంగారపు గని ఉన్నదో ఆయన చెప్పగలడు, ఎక్కడ చమురు ఉన్నదో చెప్పగలడు ఆయన. ప్రపంచమంతా చమురు పైనగా నడిచేదంతా బంగారము వజ్రాలు చమురు పైననే. ఆయన తలుచుకుంటే ఆయనకు దేవుడు ఆయన చూపించగలడు. ఆయన అక్కడ కాంట్రాక్ట్ తీసుకునేవాడు ఆ ప్రభుత్వం దగ్గర, ఆయన దాన్ని మొదలు పెడితే అసలు ఆయనంత ధనవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు? ఎందుకంటే ఆయన అన్నాడు కూడా, నేను గనుక అనుకుంటే ఈ ప్రపంచంలో నా ఎంత ధనవంతుడు ఎవరు ఉండలేరు అన్నాడు ఆయన. కానీ నేను దాన్ని ఎన్నుకోలేదు, నాకు అది ఇష్టం లేదు, నేను సామాన్యుడిగానే ఉండగోరుతా ఉన్నా నేను. వావ్. ఆయన ఆల్రెడీ ఒకసారి ఒక ఫుల్ గాస్పల్ బిజినెస్ మ్యాన్ వాళ్ళకు, సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల సంఘంలోకి సంబంధించిన వాళ్ళకు, ఒక బ్రదర్కి, అతను చమురు వ్యాపారం చేస్తాడు, వీళ్ళంతా వ్యాపారవేత్తలు, అతను చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ ఏరియా వెళ్ళు, దాని కాంటాక్ట్ తీసుకో, అక్కడ చమురు ఉన్నది అన్నాడు. నేను చదివించినాను కూడా దాని మెసేజ్లా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ బ్రదర్ అనుకున్నాడు, సెవెంత్ క్లాస్ చదివినాడు, ఈయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు. రెండవది, మేము అక్కడికి వెళ్ళి ఈయన మాట చెప్పిన ప్రకారం వెళ్ళి ప్రభుత్వం యొక్క అనుమతితో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మిషనరీ అక్కడ తీసుకుపోయి అదంతా తవ్వినాక అక్కడ కనుక చమురు పడలేదనుకో, ఎన్ని కోట్ల నష్టం. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని నెలల తర్వాత వేరే కంపెనీ వారు, ప్రవక్త చెప్పలేదు వాళ్ళకు, వాళ్ళు వెళ్ళి కాంట్రాక్ట్ తీసుకొని తవ్వితే మెయిన్ స్ట్రీమ్ అంటే ముఖ్యంగా ఎక్కడ నుండైతే ప్రవాహం వస్తూ ఉందో ఆ ముఖ్యమైన ప్రవాహం అక్కడ ఉందట. ఆ కంపెనీ వాళ్ళకు దొరికింది అది ప్రవక్త చెప్పిన స్థలంలో. అప్పుడు ఈ బ్రదర్ వచ్చి, బ్రదర్ బెనామ్ నువ్వు చెప్పినట్టుగానే అది జరిగింది అని అన్నప్పుడు బ్రదర్ బెనామ్ నవ్వి, అవును నాకు తెలుసు అన్నాడు ఆయన. అన్న తర్వాత, బ్రదర్ బెనామ్ ప్లీజ్ ఇంకెక్కడుందో చెప్పవా అంటే, నువ్వు ఫస్ట్ది నమ్మలేదు కాబట్టి నేను చెప్పను పోన్నాడు ఆయన. అంతే, నువ్వు మొదటిది నేను చెప్పింది నమ్మలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇంకెక్కడుందో నేను చెప్పను పో అన్నాడు. ప్రవక్త అంటాడు, రాబోయే 10 ఏళ్ళ తర్వాత ప్రెసిడెంట్ అమెరికాకి ఎవరో నేను చెప్పడం వలన ప్రయోజనం ఏంటి?
పదేళ్ల తర్వాత వచ్చే ప్రెసిడెంట్ ఎవరో నేను చెప్పడం వలన ప్రయోజనం ఏంటి? ఏది దేవుడు చేయాలనుకున్నా దాంట్లో నుండి దేవునికి మహిమ రావాలనే లక్ష్యముతోనే ప్రవక్త బ్రెనమ్ గారు ప్రతిదీ చేశాడు ఆయన. ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ట్రంప్ గెలుస్తాడా లేకపోతే బీడెన్ గెలుస్తాడా అని అంటే, అది ఒకవేళ ప్రవక్త ఇప్పుడు ఉన్నాడు అనుకో, ఎవరు గెలుస్తారో చెప్పారు, దాని వలన దేవుడికి మహిమ వచ్చేది ఏమైనా ఉందా? ఏం లేదు. ప్రవక్తకు పేరు వస్తుంది, అదిగో ఆయన చెప్పింది జరిగింది, ఆయన చెప్పింది జరిగిందని. కానీ ప్రవక్త ఏది చెప్పినా, ఏ ప్రవచనం చెప్పినా అందులో దేవునికి మహిమ వచ్చేదే చెప్పేది ఆయన. మరియు ఆయనకి ఎన్నో తెలిసి కూడా చెప్పలేదు ఆయన. నేను చూపిస్తా పాయింట్ మీకు, ఆయనకు తెలిసి కూడా చెప్పలేదు. ఆయన అన్నాడు కూడా, నాకు చాలా విషయాలు తెలుసు కానీ నేను వాటిని చెప్పను. ఎందుకు చెప్పానంటే వాటి వలన ప్రయోజనం లేదు దేవుడికి, వాటి వలన దేవునికి ఏ మహిమ రాదు. అవి నాకు తెలుసు, అవేం జరుగుతో నాకు తెలుసు, కానీ వాటి వలన మహిమ రాదు. వింటున్నారా? అంటే ప్రవక్త యొక్క లక్ష్యం ఏంటిది? ప్రతిదీ కూడా ఆయన ఏం చెప్పినా ఏం కలుగున్నా అది దేవుణ్ణి మహిమపరిచేదై ఉండాలి అక్కడ. మరి ప్రవక్తనే అలా ఉంటే నీ సంగతి నా సంగతి ఏంది? ఆలోచించండి. నేను నా చేతికి నేను ఆ జేబు రుమాలును అందుకోమని చెప్పగా అది లోబడును. అంతేగా. ఇప్పుడు నేను చెప్పాననుకో, నా చేతికి జేబు రుమాలు అంటే కర్చీఫ్ని అందుకోమంటే అందుకుంటుంది, అది నాకు లోబడును. ఆ పనిని అది చేయును. చూడండి, అది నా చెయ్యి నాకు లోబడినది. ఎందువలన? అది నాలో భాగము గనుకనే. నీవు వాక్యము ఒకటైనప్పుడు ప్రతి వాగ్దానము నీదగును, దేవునికి మహిమ వచ్చును, అది నీకు లోబడును. అప్పుడు నువ్వు చేయగోరు దానిని జాగ్రత్తగా నువ్వు చేసేదవు. నువ్వు నీ చేయిని నిప్పు మీద పెట్టి ఉండమన్నా ఉండదు. చూసారా, ఆ అగ్నిలో ఏదో ఉన్నది, దేనినైనా అందుకోనమనగా అది అది లోబడును. చూచారా, చూచారా, అది నిజం. మీరు చేయు దానిని జాగ్రత్తగా చేయవలసి ఉన్నారు. ఇప్పుడు ఈ చేయి నిప్పు పైన పెట్టండి, పెట్టదు అది, ఎందుకంటే దానిలో ఏదో ఉంది నిప్పు పైన పెడితే. కానీ అదే నువ్వు ఈ ఖర్చీఫ్ని పట్టుకోమంటే, ఈ జేబురు మాలను పట్టుకోమంటే పట్టుకుంటుంది అది. వాక్యంలో లోబడే వ్యక్తి కూడా ఎట్లుంటుంది అంటే, వాక్యానికి విరోధంగా ఇది చేయంటే చేయడు, వాక్యానికి వ్యతిరేకంగా ఇచ్చేయ అమ్మాయి అంటే చేయదు అమ్మాయి. ఓయ్ వింటున్నారా, వాక్యానికి వ్యతిరేకంగా ఇచ్చేయమంటే అమ్మాయి చేయదు. ఎందుకు చేయదు అంటే ఆమెకు తెలుసా తప్పని, ఆ వ్యక్తికి తెలుసా తప్పని. ఎందుకంటే నువ్వు వాక్యంలో భాగమై ఉన్నావు, నువ్వు వాక్యం నీలో ఒకటే ఉన్నది అది. హల్లెలూయా, ఆమేన్. అర్థమైందా చెప్పింది? ఆ కారణం చేతనే పరిశుద్ధాత్మ అర్ధుగా బయటపడుచున్నది. నా భావం మీరు గ్రహించవలను, నిజమగు దేవుని దాసుడు వేషమును ధరించాడు. వారు ఏదో ప్రదర్శన చూపించరు. నిజమైన దేవసేవకుడు ఎప్పుడు కూడా ఏదో వేషాన్ని చూపించు, ఏదో ప్రదర్శనను చూపించే వ్యక్తి కాదు అతను. హల్లెలూయా. మనం ప్రార్థించినప్పుడు ఆ గుర్తును చూపించవలను, మనం పూర్తిగా లోబడితే అని అందువలన తెలియను. ఎప్పుడు తెలుస్తుంది మనం పూర్తిగా లోబడ్డామని? వాక్యానికి గుర్తున్నప్పుడు, గుర్తు ఆపాదించినప్పుడు. హల్లెలూయా. మరి ప్రవక్త అంటున్నాడు, రక్తము మాట్లాడుచున్నదని పౌలు చెప్పాను. రక్తము దానికి అది మాట్లాడజాలదని మన అందరికీ తెలియను. రక్తం అనేది ఒక జడ పదార్థం. నిజమేనా? అదొక జడ పదార్థం, అదొక కెమికల్, అది ఎందరికీ తెలియను. కానీ రక్తము మాట్లాడునని ఎందరికీ తెలియను. దానిని మీరు ఆదికాండం 4:10 చూడగలరు. ఏది? ఏబేలు. 4:10 ఏబేలు రక్తము మాట్లాడిందా లేదా? ఏబేలు యొక్క రక్తము మొరబెట్టిందా లేదా? దేవుడు ఇట్లా, నేను నీ సోదరుని సంగతి ఏమిటి, నీకు విరోధముగా అతని రక్తం భూమిలో నుండి మెరపెట్టుచున్నది. ఆమేన్. అది నిజమేనా? అతని రక్తం మాట్లాడుచున్నది. హల్లెలూయా. దేవుడు అతని గురించి అడిగాను, నేను నా తమ్మునికి కావలివానా అని అతను అడిగాడు. వింటున్నారా? అతని రక్తం మొరపెట్టుచున్నది, అతని రక్తం కేకలు వేయుచున్నది అన్నాడు ఆయన. మీరు దానిని ఆదికాండం 4:10 చూడగలరు. హెబ్రీ 12:24 చదువుదాము. హెబ్రీ 10
పన్నెండు నాలుగులో ఇట్లున్నది, ఏబేలు రక్తము కంటే యేసు ఒక రక్తం మరీ శ్రేష్టమైన సంగతులను గూర్చి మాట్లాడుచున్నది. ఏబేలు రక్తము కంటే యేసుక్రీస్తు రక్తము మరీ శ్రేష్టమైన సంగతులను గూర్చి మాట్లాడుచున్నది. ఏబేలు నీతిమంతుడు, అతడు చనిపోయాను, అతడు మరణించాను, అతడు నిర్దోషి, కానీ అతడు అతను దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండెను. నీతిమంతుడు ఏబేలు యొక్క రక్తము కయోనుకు విరోధంగా మాట్లాడాను, అతను చంపబడెను. ఆమెనంటారా? ప్రవక్త అంటున్నాడు హల్లెలూయా. కానీ యేసు క్రీస్తు యొక్క రక్తం మాట్లాడటం మాత్రమే కాదు, కానీ విమోచించాను. కేవలం మాట్లాడమే కాదు, విమోచించడం అది శ్రేష్టముకు సంగతులను అనుగ్రహించాను. అది మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చేయుచున్నది, దేవుని యొక్క ఉగ్రతను మిమ్మల్ని దాచుచున్నది. చూచారా, ఏబేలు యొక్క రక్తం కయోనును దాచలేకపోయాను చూడండి, కానీ యేసు రక్తం దానిని చేయగలదు. హల్లెలూయా. ఆమెనంటారా? ఆ పాత కయోను నేడు మరలా బయటకు వచ్చుచున్నాడు. నువ్వు వాక్యమును హింసించుచు వానివైతే అద్భుతములు జరుగు దినములు గతించినవనియు ఇదంతా బుద్ధిహీనమనియు చెప్పదవు. కరోనా వైరస్ నీకు రాదు, ఎవరికి బుద్ధి లేనున్నాడు, అందరికి వస్తానని చెప్తాను, నువ్వు రాదని చెప్తాను. నువ్వెవరువో తెలుసా? నువ్వు కయోనివి. నువ్వు వాక్యమును హింసించేవాడువై నువ్వు. అందుకే అద్భుతములు జరుగు దినములు గతించినవని చెప్తావు. ఒక క్రైస్తవుని జీవితం అద్భుతములతో నిండిన జీవితం. ఆమేన్. ఒక క్రైస్తవుని జీవితము ఎప్పుడూ అద్భుతములే ఉంటాయి. అంతేగాని నువ్వు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు, పిచ్చివాడిగా మాట్లాడుతున్నావు. నువ్వు మన కరోనా వైరస్ రాకపోవడం ఏంది నమ్మరు? వీడు వీడు కయోను, కనేబెల్ నమ్ముతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక రక్తము మొరపెట్టుచున్నది, కానీ దానిని నువ్వు అంగీకరించిన ఎడల క్షమాపణ పొందేదవు. దానిని గూర్చి మరికొద్దిసేపు చెప్పుకోరుచున్నాను. రక్తము మరి శ్రేష్టముకు సంగతులు మాట్లాడుచున్నది. క్షేమము కొరకు దానిని నమ్మము. నువ్వు క్షేమంగా ఉండడానికి దాన్ని నమ్మము, దానిని అన్వయించి చూడము, దాని అందు విశ్వాసం ఉంచుము. నువ్వు నమ్మవలసినది ఇచ్చుటున్నది. నీ సొంత క్షేమం నీకు కావాలను, నీ క్షేమం కొరకు నువ్వు విశ్వసించవలను. అప్పుడు నీ పూర్తి కుటుంబం కొరకు దాన్ని నువ్వు విశ్వసించి గుర్తును అనుభవించవలను. చూచారా, దాన్ని నువ్వు ఎట్లు చేయగలవు? దానిని అంగీకరించుము. అది నీకు పని చేయనట్లు, అది నీకు పని చేయనట్లయితే నీవు వాక్యము ఒక, అది నీకు పని చేసినట్లయితే నీవు వాక్యము ఒకటిగా మారుదురు. అర్థమైంది అందరికీ? నీవు మరి వాక్యం ఒకటగుదురు, ఆ తర్వాత నీ పిల్లలకు దాన్ని అనువయించుము, నీ ప్రియులకు దాన్ని అనువయించుము. రాహాబు వలే చేయుడి. ఇప్పుడు రాహాబు దగ్గరకు వచ్చాడు ప్రవక్త. ఆమె ఆ గుర్తును తన తండ్రికిని, తన తల్లిని, సోదరి సోదరులకును అనువయించినది. వారందరూ లోనికి ప్రవేశించగలిగిరి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ముందు నువ్వు గుర్తును పొందుకోవాలా? ముందు నీకు గుర్తొచ్చిన తర్వాత అప్పుడు నీ పిల్లలను, నీ 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 భార్యను, నీ భర్తను, నీకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఆ గుర్తును అన్వయించినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా లోబడికి రాగలుగుతారు. వాళ్ళు దాన్ని నువ్వు అన్వయించుము. ప్రభువా, నా కుమారుని నేను తీసుకొని వచ్చుచున్నాను, నా కుమార్తెను తీసుకొని వచ్చుచున్నాను. సాతాను, వారిని నువ్వు వదులుము, వారిని నేను విడిపించుచున్నాను. పరిశుద్ధాత్మ అనే గుర్తును నేను వారికి అన్వయించుచున్నాను. పరిశుద్ధాత్మ నాలో నివాసం చేయించున్నది. బా, ఎలాంటి ప్రార్థన చేయాలో అర్థమైందా చెప్పింది? నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడితే ఇలాంటి ప్రార్థన చేస్తావు. నీ పిల్లల కోసం అలా ప్రార్థన చేస్తావు, నీ కుటుంబం కోసం అలా ప్రార్థన చేస్తావు, నీ భర్త కోసం, నీ భార్య కోసం, మీ అమ్మ నాన్నల కోసం, ఎవరి కోసమైనా సరే నువ్వు అలా ప్రార్థన చేస్తావు. కానీ ఎలా అంటే, ప్రభువా, నేను ఆ పరిశుద్ధాత్మని గుర్తును కలుగున్నాను కాబట్టి ఇప్పుడు నా పిల్లలను కూడా దానికి ఎందుకు తీసుకొస్తావన్నా నేను. వారు ఐగుప్తులో దానినే చేసిరి, వారు ఎరికోలో దానినే చేసిరి. వారు అపోస్తల కార్యం 16:31 చదవండి. పౌలు శతాధిపతితో ఇట్లు చెప్పాను, నమ్మిక మాత్రం ఉంచుము, నేను ఈ గడి యొక్క వర్తమానికుణ్ణి, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. అది నిజమేనా? నీ ఇంటిని గూర్చి విశ్వసించుము, వారందరినీ దాని క్రిందికి తీసుకొని రమ్ము. ఇప్పుడు పరమందున్న దేవుడు ఒక అద్భుతము చేయును, తీర్పుకు ముందే అది జరుగును. దాన్ని మీరు నమ్ముతున్నారా?
దట్స్ ట్రూ. ఎరికో సమయంలో అలానే జరిగింది. రాహాబు వేశ్య ఐగుప్తు సమయంలో అలానే జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఆమెనంటారా? అలానే అపొస్తల కార్యంలో కూడా 16వ అధ్యాయంలో కూడా అదే జరిగింది. ఆ చెరసాల అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నువ్వు ఉంచుము, అప్పుడు నీవు తర్వాత నీ కుటుంబము కూడా, నీ వారు నీ కుటుంబము కూడా రక్షించబడుతుంది. సో రక్తమును అన్వయించడం. అందుకే ఒక తల్లి పని ఏంటిది? ప్రభువా, నా భర్తను నా పిల్లలను నేను రక్తం క్రింద అన్వయిస్తున్నాను, రక్తం క్రిందికి తీసుకొస్తున్నాను. ఒక తండ్రి పని ఏంటిది? ప్రభువా, నా భార్యను నా పిల్లలను రక్తం క్రిందికి తీసుకొస్తున్నా. తల్లిదండ్రుల పని ఏంటిది? ప్రభువా, మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ, నా పిల్లలను అందరినీ కూడా రక్తం క్రిందికి తీసుకొస్తున్నా. అలాంటి ప్రార్థనలు అంతే ప్రభువా, ఇప్పుడు నాకు మంచిగా ఇచ్చావు, సరిపోయింది, రాత్రి మరి నాకు ఎలాంటి పీడకలు రానికుండా చేయి, ఎందుకంటే ఈ మధ్యలో నాకు పీడకలు వస్తున్నాయి ప్రభువా, మంచి నిద్ర ఉందా ఇచ్చే ప్రభువా, ఈ మధ్యలో నాకు సరిగ్గా నిద్ర ఉంటలేదు ప్రభువా, ఏసునామని అడుగుతున్నాను. ఆమేన్. ఇది గుర్తులు లేని ప్రార్థనలు అన్నమాట. అన్ని గుర్తు పొందుకోని వాళ్ళ ప్రార్థనలు. ఈ సమయంలో గుర్తు పొందుకున్న వాడు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ. ఆమెనంటారా? హల్లెలూయా. లేచి బాప్సం పొందడం అతడు చెప్పాను, పౌలు అతను తీసుకొని వెళ్ళి బాప్సం ఇచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నన్ను ఇంటి వారిని రక్షించబడుదురు. దేనిని నమ్మవలను? ప్రభువైన యేసుక్రీస్తు నమ్మము. నీ ఇంటికి ఆ గుర్తును అనువయించుకొనుము. ఇప్పుడు వినండిగా బ్రదర్, మీరు ఈ రాత్రి చెప్పాడు కదా పాస్టర్ గారు, ప్రవక్త చెప్పింది చదివారు కదా, నేను ఈ రాత్రిపై చేస్తాను. సరే చెయ్యి. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? వెళ్ళి అలా ప్రార్థించాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇప్పుడు చదువుతాను, వినండి. ప్రభువా, ఇప్పుడు చూడండి 369వ పారాగ్రాఫ్లో, దానిని నీవును నీ ఇంటికి అన్వయించినప్పుడు నీవేమి చేయుదువు? ఏది దానిని అంటే రక్తాన్ని, యేసుక్రీస్తు యొక్క రక్తమును, గుర్తును నువ్వు నీ ఇంటిని, నీవు నీ ఇంటికి దాన్ని అన్వయించుకున్నప్పుడు ఏం చేయదు? చెత్తనంతటిని త్రోసివేయము. చెత్త ఏంది? చెత్త మీ బీరువాలో ఉన్నాయి. పొట్టి బట్టలు తీసివేయము. పేకాటలు, సిగరెట్లు, టెలివిజన్ కార్యక్రమములు పోవలను. వాటిని ఇంట బయటికి త్రోసివేయము. గుర్తును నువ్వు అన్వయించుకొనుము. దాని కొరకు నువ్వు సంశయించవద్దు. పాస్టర్ గారు దీన్ని తీసేయమంటున్నాడు, ఇది 20,000 రూపాయల ఖరీదు, దీన్ని తీసేయాలా? సంశయించవద్దు. చెత్తనంతా బయట తీసేయాలా? నువ్వు గుర్తును అన్వయించినప్పుడు నువ్వు ఇంకా ఆ పేకాట, ఆ సిగరెట్లు, ఆ పొట్టి బట్టలు, ఆ మేకప్ కిట్లు, ఆ బ్యూటీ పార్లర్లకు పోవడాలు, ఆ చెత్త పెట్టుకొని ప్రభువా నేను గుర్తు కింద ఉన్నా ప్రభు అంటాడు వేషధారి. ఓ వేషధారి, ఏంటి నువ్వు గుర్తు కింద ఉన్నావా? దర్శనం అది నిజమది. చెత్త అంతా బయటికి పోవాలా? ప్రొఫెట్ చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు గుర్తును అన్వయించిన తర్వాత ఏం చేయాలట? నీ చెత్తనంతటిని త్రోసివేయి. పొట్టి బట్టలు తీసివేయము. పేకాటలు, సిగరెట్లు, టెలివిజన్ కార్యక్రమాలు పోవలేను. ఇంకో విధంగా చెప్పాలంటే అప్పుడు ప్రవక్త కాలంలో లేదు, కానీ ఇప్పుడున్నది. నీ టిక్ టాక్లు పోవలేను, నీ ఫేస్బుక్లు పోవలేను. ఎస్, ఇట్స్ ట్రూ. నీ సెల్ ఫోన్లోని ఫేస్బుక్లు, టిక్ టాక్లు, వాట్సాప్ చాట్లు, ఇన్స్టాగ్రామ్లు పోవలేను, పోవాలని. అవి చెత్తనంతా పోవాలి. నీ పబ్జి గేమ్లు పోవాలా? షుగర్ క్యాండీ గేమ్లు పోవాలా? క్రికెట్, అవన్నీ పోవాలి, ఉండకూడదు అవి దాంట్లో. వర్తమానం కాదురా అంటే మాత్రం నీకు టైం ఉండదు, కానీ షుగర్ క్యాండీ ఆడడానికి మాత్రం టైం ఉంటుంది, పబ్జీలు ఆడడానికి మాత్రం టైం ఉంటుంది, బైబిల్ చదవడానికి టైం ఉండదు, ప్రార్థన చేయడానికి టైం ఉండదు, వీటి కోసం మాత్రం టైం ఉంటుంది. రాత్రి లేచి ప్రార్థన చేయడం చేయరు, కానీ రాత్రి లేచి ఏ మెసేజ్ వచ్చిందని మాత్రం చూడడానికి టైం ఉంటుంది. ఫేస్బుక్లో ఎవరేం పోస్ట్ పెట్టారు, టిక్టాక్లో కొత్త వీడియో వచ్చింది, నా దగ్గర నేను చేసిన టిక్టాక్ వీడియోకి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు. మొన్న ఒక ఆమె చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది తెలుసా?
టిక్టాక్ వీడియోలోనట ఆమెకు ఆమె ఆమె చేసిన వీడియోనట చాలామంది చూడలేదట. దానికోసం ఆమె ఆమె లోపల బాధపడి ఆత్మహత్య చేసుకున్నది. లైకులు కొట్టలేదని ఏ వీళ్ళకు వీళ్ళు నరాల బలితో బాధపడతానా లేదా వీళ్ళిప్పుడు అసలు వీళ్ళకు వాట్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుంది వీళ్ళకు? అందాన్ని ప్రదర్శించడం దాంట్లో, ఎందుకంటే ఆ యాప్స్ అట్లుంటాయి అనమాట, ఎంత నల్లదైనా తెల్ల కనపడుతుంది అందులో. అట్లుంటుంది యాప్, నేను చూసాను నేను అట్లాంటి యాప్ని. యాప్స్ ఉన్నాయి, దాంతోనే తీస్తారు వాళ్ళు వీడియోలు. ఎంత అందంగా కనపడుతుంటే, పళ్ళు పచ్చగా ఉన్నా కూడా తెల్ల కనపడుతుంటాయి. ఎంత స్మార్ట్గా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఇక అందరూ లైక్ కొడుతూ ఉంటారు. వాడో కృత్రిమ అందం అది అన్న సంగతి తెలియని వాళ్ళందరూ లైక్ కొడుతూ ఉంటారు. కొందరికి తెలుసు కాబట్టి లైక్ కొట్టారు. ఇది ఎవరో ఇది యాప్ వాడిందంటే ఇది ఏదో నల్లగున్నట్టున్నది. ఇది సహజమైనవి కావవి, అందులో చూపించేవన్నీ ఆ వీడియోలు. ఏంటిది ఇదంతా? చెత్తంతా బయటికి పోవాలి, చెత్తంతా బయటికి పోవాలి. ఆ సెల్ ఫోన్లో చెత్తంతా బయటికి వెళ్ళిపోవాలి. ఆ ఫేస్బుక్లో ఎవడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు, ఎవరెవరు ఏం పెడుతున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏం తీ అసలు పెట్టింది ఆ వాట్సాప్లో, ఆ చాట్లో, హాయ్ హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, అవసరమా అవన్నీ? దేవునితో మాట్లాడమంటే సమయం లేదు, కానీ వ్యర్థమైన మాటలు ఫ్రెండ్స్తో మాట్లాడడానికి సమయం ఉంది, స్నేహితులతో, బంధువులతో, చుట్టాలతో మాట్లాడడానికి టైం ఉంది. కానీ అదే దేవునితో మాట్లాడమంత మాత్రం టైం లేదు. దేవుని విషయాలు మాట్లాడమంటే టైం లేదు. ఇంట్లో భార్య భర్తలు దేవుని గురించి మాట్లాడుకోరు, వాక్యం గురించి మాట్లాడుకోరు, ఆదివారం చెప్పిన ప్రసంగం గురించి మాట్లాడుకోరు, గురువారం చెప్పిన ప్రసంగం గురించి మాట్లాడుకోరు. కూర్చొని ఏం చెప్పాడు మళ్ళొకసారి కూర్చుందాం, మళ్ళీ విందాం ఒకసారి, ఏం చెప్పాడు పాయింట్స్ రాసుకుందాం, అక్కడ ప్రవక్త ఏం చెప్పాడు, పాస్టర్ ఏం చెప్పాడు, ఆ విషయాలు ఏంటిది. ఆహా, గుర్తు అన్వయించబడితే, ఏ కుటుంబానికైతే గుర్తు అన్వయించబడుతుందో ఆ కుటుంబంలో ఇలాంటి సావాసం ఉంటుంది, మొత్తం చెత్తంతా బయటికి వెళ్ళిపోతుంది. పెద్దనాన్నింటికి పోతా, చిన్నానింటికి పోతా, మామింటికి పోతా, యేసుప్రభు ఇంటికి మాత్రం రావు. అవసరమా? వాళ్ళ దగ్గర పోయి ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడతావు? నేను ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత నా స్నేహితులను కట్ చేశాను, నా బంధువులను కట్ చేశాను, నా సొంత తల్లిదండ్రులను కట్ చేశాను, నా అన్నదమ్ములను కట్ చేశాను. ఎందుకు? అబ్రహాం వర్తమానం ఇది, పూర్తిగా వేరు కావాల్సిన వర్తమానం ఇది. దేవునితో మాత్రమే సావాసం కలిగి ఉండాల్సిన వర్తమానం. 24 గంటలు ఆయన గురించి ఆలోచించాలా నువ్వు? లోకం నిన్ను పిచ్చివాడన్నా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని కొరకు పిచ్చివాడుగా ఉండాలా నువ్వు? అసలు వీళ్ళు ఎట్లా టైం పాస్ చేస్తారో నాకు అర్థం కాదు. అక్కడ పోయి నేను మా ఇంటికి వెళ్ళాను అనుకో, 5 నిమిషాలు ఉండలేను నేను అక్కడ. ఏమంటాడు, బాగున్నావారా అంటది, మా బాగున్నామ్మా. వదిన అడుగుతుంది, బాగున్నావా, బాగున్నా మా అన్న అడుగుతుంది, బాగున్నా బాగున్నా, ఎట్లున్నాడు, వీడు చచ్చిపోయినా వాడు చచ్చిపోయినా 5 నిమిషాలు చెప్తుంది ఇంట. ఆ తర్వాత ఏమంటాడా, చెప్పరా అంటది, ఏం చెప్పాలంట, వెళ్తున్నానంట, ఏం మాట్లాడాలి, ఇంకా బంగారం కొన్నామని చెప్పాలా, లేకపోతే జాకెట్లు కొనుక్కున్నామని చెప్పాలా, లేకపోతే కార్లు కొన్నామని చెప్పాలా, లేకపోతే ఏం చెప్పాలి, వాడు ఇట్లా వీడు అట్లా అని చెప్పాలా, ఏముంది అలాంటి వాటి మాట్లాడడానికి టైం? అసలు ఈ బంధువుల దగ్గర పోయి ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు సార్, వెళ్ళాలని నాకు ఉంది, నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. మీ బంధువుల దగ్గరికి, నా దగ్గర, మా బంధువుల దగ్గర పోతే వాడు అసలు నన్ను ఇట్లా చూస్తారు అందరు, అసలు ఏం మాట్లాడాడు వేస్ట్ అంటారు. ఏం మాట్లాడాలా? అదే ఒక సహోదరుడు ఫోన్ చేశాడు అనుకో, అర్ధరాత్రి 11 గంటలు కూడా చేస్తారు నాకు పాస్టర్లు, 1 గంట దాకా మాట్లాడుకుంటాం. దేని గురించి? వాక్యం గురించి, ఆ వర్తమానం గురించి, ప్రత్యక్షతల గురించి, 7వ ముద్ర గురించి, సంఘ సేవ గురించి, జరగబోయే వాటి గురించి. ఎంతసేపు అయినా మాట్లాడతాను నేను దాన్ని, 2 గంటలు మాట్లాడుతూ ఉంటా ఫోన్లో. ఎందుకు? మాట్లాడరా, ఇంకో మ్యాటర్ ఉంది అక్కడ, విశ్వాసి విశ్వాసి మాట్లాడుకోవడానికి. నాకు అదే అర్థం కాదు, ఏం మాట్లాడతావు? అందుకే వెళ్ళబుద్ధి కాదు నాకు ఎక్కడికి కూడా. వెళ్ళామా, దేవుడు వాక్యం గురించి మాట్లాడదాం, వాడికి వాక్యమే అర్థమవుతుంది, వాళ్ళకి అవిశ్వాసులకు ఏమర్థం కాదు. చెత్తంతా బయటికి వెళ్ళిపోవాలా మెయిన్ థింగ్. నువ్వు గుర్తును అన్వయించినాక చెత్తంతా బయటికి వెళ్ళిపోవాలి. వాటిని ఇంటి బయటకు త్రోసివేయము, గుర్తును నువ్వు అన్వయించుకోనము,
దాని కొరకు నువ్వు సంశయించవద్దు. అవును, దానంతటిని తీసివేయము. నాట్యములు, విందులు, రాక్ అండ్ రోల్, ఆ మురికి పత్రికలు, లోకపు చెత్త బయటకు త్రోసివేయబడవలను. ఒక అవిశ్వాసిత ఉంటే వాడితో మాట్లాడాలన్నీ ఏముంటాయి, ఇవే ఒక ప్రవక్త చెప్పినే. మురికి తప్ప, లోకపు చెత్త తప్ప, అవన్నీ త్రోసివేయబడాలను. ఈ స్థలమును పూర్తిగా శుద్ధి చేయవలను, ఇల్లును పూర్తిగా శుద్ధి చేయాలా నువ్వు, మొత్తం బయటికి వెళ్ళగొట్టాలి. వింటున్నారని చెప్పింది. యాకోబు తన భార్య పిల్లలతో ఆ విధముగానే చెప్పాను. ఆదిగానంలా మీ వస్త్రములను ఉదుక్కొనుడి, ఆ దేవతలను పారవేయుడి. ఆమేన్. బయటకు దాటు ముందుగా యోషువా ఏమి చెప్పనో ఎరుగుదురా. ఆ యోర్దాన్ దాటేటప్పుడు ఏమని చెప్పాడు యోషువా? మీ వస్త్రములను ఉదుక్కొనుడి, మీ భార్యలకు వేరుగా ఉండుడి, సిద్ధపరుడి, ఇంకా 3 దినములలో యోర్దానును దాటుదుము. అతడు సిద్ధపరుచున్నాడు. యోర్దాన్ దేనికి సాదృశ్యం? మరణానికి సాదృశ్యం. ఇంకా 3 దినాల్లో మరణాన్ని మనం దాటబోతున్నాం. మనం శుద్ధీకరించుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీ భార్యలకు దూరంగా ఉండండి. ఇప్పుడు ఏమైనా అన్నవస్త్రములు ఉంటే అవన్నీ కూడా చెత్తరంత బయటికి ఎలాగొట్టండి. హల్లెలూయా. అతడు సిద్ధపరచుచున్నాడు, గుర్తును అన్వయించుచున్నాడు. ఆమేన్. సిద్ధపరుడి, దానిని అన్వయించుడి, శుభ్రం చేయుడి. మీ పిల్లలను, మీ కుటుంబములను, మీ ప్రియులను శుభ్రము చేయుడి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా చెయ్యి. అప్పటి బట్టలను బయటిసరాయ్. ఆ నాలుగైదు ప్యాకెట్లో ఉన్న ఆ ప్యాంట్లను బయటిసరాయ్. లోపల డ్రాయర్ కనబడే విధంగా ప్యాంట్లను బయటిస్తాయి. వాడు బాధపడతాడేమో. చిన్నప్పుడు వాడు అడిగితే కొనియలేదు, నువ్వు ఇష్టమైనది వాడు కొనిచ్చినావు. అది మర్చిపోకు. పలానిది అని నువ్వు చెప్తేనే వాళ్ళు విన్నారు. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఏంది వాడికి వచ్చింది? నువ్వు కొమ్ములు ఎక్కువ వచ్చినాయి. వాడికి ఏమన్నా 4 చెవులు ఉన్నాయి. వాడికి వాడు ఇష్టమైనది చేయడానికి నువ్వు వాక్యం ఇష్టమైన చేయాలని చెప్పు. చిన్నప్పటి నుండి అదే చేస్తాను, ఇప్పుడు కూడా అదే చేస్తానని చెప్పు. ఆ అమ్మాయికి అలానే చెప్పు, ఈ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి చెప్పు. చిన్నప్పటి నుండి నేను ఎలా పెంచానో తెలుసా? వాక్యం ఎట్లుంది అట్లనే పెంచిన. నువ్వు ఇప్పుడు చదువుకున్నంత మాత్రానా, నువ్వు ఇప్పుడు పెద్దగైనంత మాత్రానా, నువ్వు ఇప్పుడు ఏదో నీకు మీసాలు వచ్చినంత మాత్రానా, ఇప్పుడు నువ్వు ఏదో పెద్ద అమ్మాయిగా మారినంత మాత్రానా, నువ్వు నేను చెప్పినట్టు కాకుండా, వాక్యం చెప్పినట్టు కాకుండా ఇష్టానుసారంగా చేస్తానంటే ఇంట్లో స్థానం లేదు, బయటకు వెళ్ళిపో. చెత్తను బయటగలవద్దు. అది వాక్యం. ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ పిల్లలను, మీ కుటుంబములను, మీ ప్రియులను శుభ్రం చేయుడి. అప్పుడు ఏమి జరుగునో చూడండి. అవన్నీ శుభ్రం చేస్తే ఇప్పుడు చూడండిగా ఆ గుర్తు ఏం చేస్తుందో. హల్లెలూయా. ప్రార్థనలో ఆ గుర్తును అన్వయించుము. నమ్మిక ఉంచండి, ఆలోచించండి, ప్రేమతో దానిని అన్వయించుకొనుడి. జరగబోచున్న దాన్ని మీరు తెలుసుకొనుడి, దానిని నమ్మకంతో అన్వయించుకొనుడి, సహాయం చేయనుడని నమ్ముడి. నీవు నీ బిడ్డతో ముచ్చటించినప్పుడు, నీ భర్తతో ముచ్చటించినప్పుడు, నీ భార్యతో ముచ్చటించినప్పుడు, నీ పిల్లలతో మాట్లాడినప్పుడు సహాయము చేయనని నమ్మవలను. ఆ గుర్తు నీకు సహాయం చేస్తా నమ్మాల. నువ్వు అక్కడ నిలబడి ఇట్లా చెప్పుము, ప్రభువా వారిని నీ కొరకు విడిపించుచున్నాను. వారిని నీ కొరకు విడిపిస్తారనే నీ పాపము నుండి, ఈ అవిశ్వాసముల నుండి, ఈ సమస్తమైన చెత్త నుండి. హల్లెలూయా. వారు నా వారు ప్రభువా, వారి తరపున నేను నిలబడి ఉన్నాను. దానిని అన్వయించుము. నీ చుట్టూ అట్టి వాతావరణమును సృష్టించుకొనుము. నీ చుట్టూ అట్టి వాతావరణమును సృష్టించుకొనుము. వారు అందులోనికి వచ్చేదరు. చూచారా? మీరు గుర్తును స్వీకరించవలను, నీ చుట్టూ ఆ పరిస్థితిని సృజించవలను, నువ్వు నడిచినప్పుడు ఆ శక్తి కనబడవలను, నువ్వు క్రైస్తవనవని జనులకు తెలియవలను, నువ్వు వారికి చెప్పటం వలన వారు ప్రేమించిన వారిని అగుదువు, వారు నీ మాట నమ్ముదురు, నువ్వు చెప్పిన దానిని వాళ్ళు హత్తుకొందురు. ఆమేన్. ఆ గుర్తును అన్వయించుము, దానితో కలిసి నడువుము, నీ ఇంటి వారిని విడిపించుము.
ఇప్పుడు నీవు దారిని చేవలను ఇది సాయంకాల సమయము మీరు చాలా కాలము నుండి దీనిని ఎన్నుకొనుచున్నారు ఇది సాయంకాల చాలా కాలము నుండి మీరు ఎదురు చూస్తున్నారు ఇది సాయంకాల సమయము ఇది అన్వయించుకోవాల్సిన సమయము ఈ దినములలోనే ఒక దినమున ఉగ్రత దిగి వచ్చును ప్రవక్త అన్నాడు దిగొచ్చును ఇది చెప్పేటప్పుడు 58 సంవత్సరాల క్రితం ఇప్పుడు దిగొచ్చింది ఇప్పుడు దిగొచ్చింది ఇప్పుడు దిగొచ్చింది ఈ దినంలో ఒక దినంలో ఉగ్రత దిగొచ్చును అప్పటిక మీకు సమయం ఉండదు నమ్మకముతో ఆ గుర్తును అనువయించుకొనము బాబా ప్రేమైన దేవుని పిల్లలారా అప్లై ద టోకెన్ గుర్తును అన్వయించు చెత్తనంతా బయటికి వెళ్ళగొట్టు నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇలా నువ్వు ప్రభువా నా కుమార్తెతో మాట్లాడుతున్నా నా కుమారునితో మాట్లాడుతున్నా నీ గుర్తు నాకు సహాయం చేయాలి ఇప్పుడు వాళ్ళని నేను గుర్తు క్రిందికి తీసుకొస్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళు రక్షించబడుట నాకు ముఖ్యం వాళ్ళు విడిపించబడుట నాకు ముఖ్యం ఇప్పుడు అది ఎందుకంటే ఉగ్రత పడింది ఇప్పటికే ప్రవక్త అన్నాడు ఉగ్రత పడకముందే ఇది చేయమని చెప్పాడు కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం ఉగ్రతలో ఉన్నాం ఇప్పుడు ఆ నాలుగో గుర్రము పై స్వారీ చేయవాడు ఆ నాలుగో ముద్రలో నాలుగో గుర్రము పైన పాండురు వర్ణపు గుర్రము పైన స్వారీ చేయవాడు మృత్యు అనే పేరుతో వాడు ఆల్రెడీ బయలుదేరాడు వాడు ఆల్రెడీ మూడో వంతు ప్రజలను చంపడానికి అధికారం పొందుకున్నాడు దేని ద్వారా ఖడ్గముల ద్వారా మరియు కరువుల ద్వారా తెగుల ద్వారా అవునా ఇప్పుడు అదే జరుగుతా ఉన్నది యుద్ధాలు మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు రెండు ప్రపంచ యుద్ధాలలో మరి ఆ తర్వాత వచ్చిన తెగుళ్ళు ఆ తర్వాత వచ్చిన అనేక ఆఫ్రికా కాండంలో వచ్చిన ఆ భయంకరమైన ఆ యొక్క కరువులు ఎంతమందిని చంపినో ఒక్కసారి ఇంటర్నెట్లో 1900 నుండి 2020 వరకు ఏమేమి వచ్చినో ఒకసారి వెతుకు నీకు కనబడతాయి నువ్వు ఫోర్త్ సీల్లో ఉన్నావని నీకు అర్థమవుతుంది ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఇంతగా జరిగినాయి ఇంతకుముందు కాలంలో ఎప్పుడూ లేదు ఎందుకు నువ్వు 7వ సంకాలంలో ఉన్నావు 4వ గుర్రము పైన పాండురవర్ణ గుర్రము పైన స్వారీ చేయవాడు కాలంలో ఉన్నావు నువ్వు ఇప్పుడు 6వ ముద్ర కింద ఉన్నావు నువ్వు ఇప్పుడు తాత్కాలిక తీర్పులు కుమరించబడతా ఉన్నావు ఇప్పుడు కానీ వధువు 7వ ముద్ర కింద ఉన్నది లోకము 4వ ముద్ర కింద 6వ ముద్ర కింద ఉంటే వధువు మాత్రం 7వ ముద్ర కింద ఉన్నది ఆమె 7వ ముద్ర కింద ఆమె రాణిగా మారుతా ఉన్నది ఇప్పుడు ఉట్టి పెళ్లి కుమార్తె కాదు ఉట్టి భార్య కాదు రాణి ఇప్పుడు ఆమె మనం మెల్లమెల్లగా అలానే వస్తా ఉన్నాం మనం ఫస్ట్ పెళ్లి కుమార్తెగా చూసాం తర్వాత భార్యగా చూస్తాం రూతుగతలో ఇప్పుడు ఎస్తేరు గతలో రాణిగా చూస్తా ఉన్నాం ఇప్పుడు అక్కడ సీ హౌ ద రెవల్యూషన్ ఈస్ గోయింగ్ ఆన్ చూడండి ప్రత్యక్షత ఎలా వెళ్తా ఉన్నదో అది ఎందుకంటే వధువు ఇప్పుడు 7వ ముద్ర కింద శిరస్సును పొందుకున్నది భర్తను పొందుకున్నది ఆమె గుర్తును అన్వయించండి ఇది సమయం ఇది కాలం ఇది గుర్తును అన్వయించండి అప్పుడు దేవుడు మిమ్మకు కృప చూపిస్తాడు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అర్థమైందా అందరికీ ఇక్కడ దాకా అందరికి అర్థమైందా ఈ తెగుల నుండి మనల్ని కాపాడేది ఒకటేనండి గుర్తు యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్ల రక్తం అదొకటే మనల్ని కాపాడగలదు ఆ రక్తం క్రింద నువ్వు నటన చేస్తే వచ్చేది కాదు అది నటనకు అవకాశం లేదు ఇక్కడ నటన వేషధారి అవకాశం లేదు ఇక్కడ అవిశ్వాసం అవకాశం లేదు హృదయ లోతుల్లో నుండి నమ్మితే తప్ప పూర్తిగా నువ్వు దేవుడికి సమర్పించుకొని సంపూర్ణమైన వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపిస్తేనే నీకు ఆ గుర్తు నీకు దొరుకుతుంది నీకు ఆ గుర్తు నీకు ఇవ్వబడుతుంది నీకు నువ్వు పూర్తిగా లోబడాలి ఆ వాక్యానికి ఆయన మాటకు నువ్వు పూర్తిగా లోబడాలి ఆయన మాట నువ్వు ఒకటి కావాలి ఇప్పుడు ఆయన నువ్వు ఒకటి కావాలి ఇప్పుడుగా ఆయన మాట నీలో జీవించాలి నువ్వు ఈ నువ్వు ప్రపంచానికి నువ్వు రాయబడిన పత్రికగా చూపించబడాలి నువ్వు ఇప్పుడు సాయంకాల సమయంలో ఆ గుర్తు ఎలాగైతే అప్పుడు మొదటి నిర్గమంలో వచ్చిందో మళ్ళీ ఇప్పుడు సాయంకాల సమయంలో జకరియా గ్రంథంలో చెప్పినట్టు ఇది సాయంకాల సమయం ఇది ఇది పగలు కాదు రాత్రి కాదు సాయంకాలమందు వెలుగు కలుగునని చెప్పబడింది సో ఇది సాయంకాల సమయంలో మళ్ళీ గుర్తొచ్చింది ఇప్పుడు ఆ తెగులు కుమ్మరించబడుతున్నది ఇజ్రాయేలు ఎలాగైతే ఆ క్రొత్త దేశంలోనికి అడుగు పెడుతున్నారో తెగులు కుమ్మరించబడే ఆ సమయంలో
వాళ్ళు గొర్రెపిల్ల రక్తము క్రింద ఆ కాలపు ఆ నిర్గమంపు ప్రవక్త యొక్క స్వరములో ఆ గొర్రెపిల్ల రక్తము క్రింద ఉండడం వలన వాళ్ళు క్రొత్త దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి, వాళ్ళ స్వాస్థ్యములోనికి, అది వాళ్ళకి అప్పచెప్పబడిన స్వాస్థ్యం. అది అబ్రహాము అక్కడ ఉన్నప్పుడు, వాళ్ళ పితరుడైన అబ్రహాం అక్కడ ఉన్నప్పుడు ఏమన్నాడండి, ఇది నీకును నీ సంతానానికి నేను ఇచ్చానన్నాడు ఆయన. సో ఇప్పుడు తిరిగి వాళ్ళ స్వాస్థానికి వాళ్ళు వెళ్ళబోతున్నారు. సేమ్ ఇప్పుడు మూడవ నిర్గమంలో కూడా మళ్ళీ తెగులు కుమ్మరించబడుతుండగా ఈ మూడవ నిర్గమం యొక్క ప్రవక్త విలియం బ్రెన్నాం యొక్క స్వరములో ఆ గొర్రెపిల్ల రక్తము క్రింద మనం ఇప్పుడు ఉండి మనము తిరిగి ఆ క్రొత్త దేశము, అదే ఆ వాగ్దాన దేశము, అదే పరిశుద్ధాత్మ వాగ్దాన దేశము, అదే థియోఫనీ, ఆ క్రొత్త శరీరంలోనికి, మన స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అది అది ఇప్పుడు ఇవ్వబడలేదు, జగదు పునాది వేయబడకమునిపే దేవుడు దాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆయన తిరిగి మన స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మన స్వాస్థ్యంలోనికి మనం అందులో అడుగు పెట్టబోతున్నాం మనం. ఏ మ్యాన్, లోరై, హల్లెలూయా. కానీ గుర్తున్న వాళ్ళే వెళ్ళారు అక్కడికి, మర్చిపోకండి. ఇప్పుడు కూడా గుర్తున్న వారే, గుర్తును అన్వయించుకోండి, గుర్తును ప్రదర్శించండి, గుర్తును కలుగుండండి, గుర్తును పొందుకోనండి. సంపూర్ణమైన వాక్యము ద్వారా, సంపూర్ణమైన వాక్యమునకు నువ్వు సంపూర్ణమైన విధేయత చూపించినప్పుడే ఆ గుర్తు నీకు అన్వయించబడుతుంది, ఆ గుర్తు నీకు ఇవ్వబడుతుంది. నువ్వు వాక్యంలో కొంత నమ్మి కొంత నమ్మకపోతే రాదది, సంపూర్ణమైన వాక్యం నువ్వు లోబడాలి. ఆమేన్. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్. నీ ప్రసన్నత కొరకై, నీ సన్నిధి కొరకై వందనాలు ప్రభువా. అతి పరిశుద్ధ స్థలముల కొరకే వందనాలు. మేమిప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాము. ఎస్, ఇప్పుడు ఆ కృపా సింహాసనము మరియు ఆ ఏడు దీపముల స్తంభము, ఆ దీప వృక్షము రెండు ఒకటైపోయినాయి. ఆ మధ్యలో ఉన్న తెర చినిగిపోయినది. యేసు నువ్వు రక్తము కార్చినప్పుడు, ప్రాణం విడిచినప్పుడు ఆ తెర చినిగిపోయినది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఒకటైపోయినది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. ఈ కృప కొరకే వందనాలు. అందుకే నేరుగా ఇప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలములో నుండి, ఆ సింహాసనంలో నుండి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. మేమిప్పుడు ఆయన ఆ పరిశుద్ధ స్థలము, ఆ దీపవృక్షం సంఘకాలాలు అయితే, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ కరుణ పీఠము మరి ఈ దీపవృక్షం ఒకటైపోయినాయి. సరిగ్గా ఇప్పుడు మేము అక్కడే ఉన్నాం. మేము నీవు ఒకటయ్యాం. ఆ కరుణ పీఠంపై రక్తము, మేము ఒకటయ్యాం ఇప్పుడు. థ్యాంక్ యూ లార్డ్. ఆ గుర్తును అన్వయించే సమయం వచ్చింది ఇప్పుడు. ఆ గుర్తును కలుగుండే సమయం వచ్చింది ఇప్పుడు మాకు, మాకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా ప్రియులకు ఆ గుర్తును మేము అన్వయించాలి ఇప్పుడు. ఇట్స్ అ టైం, అది సమయం ఇప్పుడు. ఇదిగా ఉగ్రతలు కుమ్మరించబడక ముందే అని ప్రవక్త అన్నాడు. ఈ దినమున ఒక దినమున ఉగ్రత కుమ్మరించబడుతుంది అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతూ ఉన్నది ఇప్పుడు. యస్, ఇప్పుడు మాకు ఉగ్రత కుమ్మరించబడుతున్న ఈ సమయంలో మేము నిజంగా ఇప్పుడు ఆ గుర్తును అన్వయించుకోవాలి. సహాయం చేయి మాకు. మొత్తము చెత్తనంతా బయటికి వెళ్ళగొట్టే కృపనివ్వు. మొత్తము, మొత్తము. ఆ రోజు ఎలాగైతే యాకోబు తన భార్య పిల్లలతో చెప్పాడు, ఆ రోజు యోషువా ఎలాగైతే ఇజ్రాయేలుతో చెప్పాడు, ఈరోజు నువ్వు మాతో అదే చెప్తున్నావు ప్రభువా. సమయం వచ్చింది ఇక మరణమును దాటే సమయము. ఎస్, మరణమును దాటే సమయం వచ్చేసింది ఇప్పుడు. ఇక ఆ నదిని దాటవలసి ఉన్నది ఇప్పుడు. మేము గుర్తును కలుగొండవలసి ఉన్నది, శుభ్రము చేసుకోవలసి ఉన్నది,
గుర్తును మేము అనువయించుకోవాల్సి ఉన్నది, శుభ్రము చేసుకోవాల్సి ఉన్నది. మా హృదయాలను శుభ్రపరచుకోవాలి, మా కుటుంబాలను శుభ్రపరచుకోవాలి, మా మనసులను శుభ్రపరచుకోవాలి. చెత్తనంతటిని బయటికి పారవేయాలి. ఇప్పుడు మేము ఆ మురికి మ్యాగజిన్లు బయటపడేయాలా మేము? ఇప్పుడు ఆ మురికి వాట్సాప్లు అవన్నీ బయటపడేయాలి. ఇప్పుడు మేము ఆ పబ్జీ గేమ్లు అవన్నీ బయటపడేయాలి. ఇప్పుడు మేము అవన్నీ డిలీట్ చేయాలి. ఇప్పుడు మా జీవితంలో నుండి, మా సెల్ ఫోన్లో నుండి ప్రభువా, ఆ టిక్టాక్లు అవన్నీ కూడా ప్రభువా పూర్తిగా మేము నీకు సమర్పించుకోవాలి. సమయం వచ్చిందని మాకు అర్థమైంది ప్రభువా. మేమందరము ప్రతి వారము ఎవరికి వాళ్ళము అలా నీ రక్తపు గుర్తును మేము అన్వయించుకునే కృపను దయచేయి. మా కుటుంబాలకు మాకు మేము వాటిని అన్వయించుకుంటున్నాం, వాటిని మేము తెలియజేస్తున్నాం, ప్రదర్శిస్తున్నాం. ఆ గుర్తుని రక్తము మేము దాన్ని ప్రదర్శిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అప్పుడు ఏ తెగులు మా దగ్గరికి రాలేదు. నీ గుడారా మనకి ఏ తెగులు సమీపించదని చెప్పావు. అవును ప్రభువా, రాత్రి వేళ కలిగే ఆ తెగులు వాటికి మేము భయపడం ప్రభువా. ఎందుకంటే ఏ తెగులు మమ్మల్ని సమీపించలేదు, కారణం రక్తం అడ్డుగా ఉంది. గొర్రెపిల్ల రక్తం, క్రీస్తు యొక్క శిలువ రక్తం అడ్డుగా ఉంది. అది మాకు షీల్డ్, కవచముగా ఉంది. ఇప్పుడు మాకు అది, థ్యాంక్ యూ లార్డ్. మరణమునకు మాకు మధ్యలో నువ్వు రక్తమును అడ్డుగా పెట్టావు, గుర్తును అడ్డుగా పెట్టావు నువ్వు. అది మమ్మల్ని ఏది ఏమి హాని చేయలేదు, చెయ్యదని నీ వాక్యములు ఇక్కడ మేము చదివినాము, పలకబడిన మాటలో కూడా విన్నాము. అలానే ఇక్కడ చదివినాం కూడా, ఏ అపాయము నీ గుడారమునకు సమీపించదు అని. నీ కుడి ప్రక్కన 1,000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నిన్ను సమీపించదు అన్నావు. ఈ కరోనా వైరస్ గురించి మాకు భయం లేదు. నో సార్, మాకు ఆ భయం లేదు. మాకు వస్తుందేమో అని లేదు ప్రభువా. రక్తమును మేము అన్వయించుకున్నంతసేపు, రక్తమును మేము కలుగున్నంతసేపు ఇదేది మమ్మల్ని ఏం చేయలేదు. ప్రభువైన దేవా, మేము మహోన్నతుని చాటున నివసిస్తున్న వాళ్ళము. అవును ప్రభువా, మహోన్నతుని చాటున నివసించే వాళ్ళము. నిజంగా నీ చాటున మేము నివసిస్తున్నాం ప్రభువా. సర్వశక్తిని నీడని మేము విశ్రమిస్తా ఉన్నాం. నీ రెక్కల క్రింద ఉన్నాం మేము. ఇప్పుడు మీ రెక్కల క్రింద నువ్వు మమ్మల్ని దాచుకొని ఉన్నావు. ఏది మమ్మల్ని ఏమి చేయలేదు. పూర్తిగా మేము దాన్ని నమ్ముతున్నాం. మేము సంపూర్ణంగా మేము సమర్పించుకుంటున్నాం. ఈ రాత్రి సంఘాన్ని మొత్తము, నాకు అప్పచెప్పబడిన సంఘం ఏవైతే ఉందో, ఆత్మలందరినీ ప్రభువా నీ రక్తం క్రింద నేను అన్వయిస్తున్నాను. ఒక సంఘ కాపరిగా నేను వాళ్ళను వాళ్ళ కుటుంబాలను నీ రక్తం క్రింద అన్వయిస్తున్నాను. నేను ఒక్కరు కూడా నశించిపోవద్దు, ఒక్కరు కూడా నాశనము కావద్దు. ఖచ్చితంగా విడిపించబడాలి, రక్షించబడాలి ఖచ్చితంగా ప్రభువా. అలాగూ నువ్వు చెయ్యాలని నేను ప్రార్థిస్తున్నా. నేను నాకు అప్పచెప్పబడిన ఈ ఆత్మలు, నాకు అప్పచెప్పబడిన ఈ సంఘములు, ఈ ఆత్మలు ఒక్కరు కూడా ప్రభువా నశించిపోవడం నాకు ఇష్టం లేదు. అందరినీ నేను నీ రక్తము క్రింద అన్వయిస్తున్నాను, రక్తం క్రిందికి తీసుకొస్తున్నాను. నేను నీ రక్తపు గుర్తును వాళ్ళపైన అన్వయిస్తున్నాను. నేను ఇప్పటి నుండి వాళ్ళలో పనిచేయి ప్రభువాయిగా, ఇప్పటి నుండి వాళ్ళ జీవితాలలో కార్యాలు చేయి ప్రభువా, వాళ్ళలో మార్పు తీసుకురా ప్రభువా, వాళ్ళలో మారు మనసును కలగజేయి తండ్రి, వాళ్ళ లోపల నిజంగా ప్రభువా ఆ రక్షణ కార్యమును జరిగించు తండ్రి, వాళ్ళు క్రొత్త జన్మ పొందుకునేటట్లు చేయి దేవా, ఆ గుర్తును వాళ్ళు కలుగుండేటట్లు చేయి తండ్రి, ఎవరికి వాళ్ళ కుటుంబాలతో గుర్తును కలుగుండేటట్టుగా చేయి తండ్రి, ఖచ్చితంగా అది నువ్వు జరిగించు దేవా. మరి వర్తమానం వింటున్న వారు, వినబోతున్న వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరి కుటుంబాలను నీకు అప్పగిస్తున్నా నేను. వాళ్ళందరినీ ఆ గుర్తు కిందికి
నేను వాళ్ళని ఆపాదిస్తావున నేను, వాళ్ళందరూ రక్షించబడుదురు గాక. వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రభు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రియులు అందరూ కూడా ప్రభువా ఆ గుర్తు కింద విడిపించబడుదురు గాక, రక్షించబడుదురు గాక. తప్పకుండా నువ్వు సహాయము చేయి తండ్రి. చాలా తీవ్రమైన పరిస్థితులలో మేమున్నాము. ఇప్పుడు 91 కీర్తన మాకు ఒక వర్తమానమో ఒక పాటనో కాదది, సంఘటనలు అవి జరుగుతున్నాయి మా కళ్ళ ముందట. కానీ అక్కడ ఆ సంఘటనలోనే మేము వింటున్నాం, ఏ అపాయము నాకు రాదు అని, ఏ తెగులు నన్ను సమీపించేదని, మధ్యాహ్నం మందు వచ్చే ఆ పాడు రోగము నన్ను సమీపించలేదని, హల్లెలూయా రాత్రి వేళ కలిగే భయము నన్ను ఏమి చేయలేదని, ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి ప్రభువా. ఎందుకంటే నీ నామమును ఎరిగిన వాళ్ళం మేము, నీ నామమును ఎరుగున్న ప్రజలం మేము, నీ నామమును కలుగున్న ప్రజలం మేము, నీ నామమును ధరించుకున్న వాళ్ళం మేము. అందుకే ప్రభువా నువ్వు విడిపిస్తావు మమ్మల్ని. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని అతన్ని విడిపిస్తానన్నావు. నీకు తెలుసు ప్రభువా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నామని, నీకు తెలుసు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని, నీకు తెలుసు ప్రభువా విషయము. అందుకే నువ్వు విడిపిస్తావని మాకు తెలుసు తండ్రి. ఖచ్చితంగా నువ్వు శోధనలో తోడే ఉంటావు నువ్వు, నేను శోధనలో అతనికి తోడే ఉంది అన్నావు నువ్వు, ఖచ్చితంగా నువ్వు తోడే ఉంటావు ప్రభువా. ఎన్నడు విడవవు మమ్మల్ని, ఎన్నడు విడవవు ఎడబావు, ఎన్నడు నువ్వు విడవవు ఎడబాయవు ప్రభువా. ఎల్లప్పుడూ సదాకాలం మాతో ఉండే దేవుడవు నీవు. అందుకే మేమెప్పుడు తండ్రి నీ గుర్తును అన్వయించుకుంటూ ముందుకెళ్లే భాగ్యము దయచేయమని, మమ్మల్ని మా కుటుంబాలను ఆ గుర్తు కింద పూర్తిగా అన్వయించుకుంటూ సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మీ అందరం దీవించును గాక.